ఈ ఘట్టం విన్నటువంటి వాళ్ళకి కొన్ని కోట్ల జన్మల వరకు ఐదో తనం తరిగిపోకుండా కాపాడుతుంది. తెలుసాండి అంత గొప్ప ఘట్టం. ఎందుకంటే అమ్మవారి మంగళసూత్రం గురించి వస్తుంది ఇప్పుడు ఈ ఘట్టంలో. నేను ఇక్కడ నమ్మి ఒక మాట చెప్తున్నాను, ఇవాళ ఈ ఘట్టాన్ని ఎవరు విన్నారో వాళ్ళకి కొన్ని కోట్ల జన్మలు తరమవలసిన దరిద్రం నశించిపోయింది. ఇది పరమ యథార్థం. పరమేశ్వర స్వరూపమైన సభకి నమస్కారం. హరిహి ఓం. ఇవాల్టి రోజు చాలా పరమ పవిత్రమైనటువంటి రోజు. ఎందుచేతనంటే పంచమి తిథితో పంచమి ఉండగా ఉన్నటువంటి శుక్రవారం నాడు అభిజిత్ లగ్నంలో లక్ష్మీదేవి ఆవిర్భవించింది. లక్ష్మీదేవి ఆవిర్భవించగానే కేవలం ఆవిడ చూపుల చేత లోకములకన్నిటికీ ఐశ్వర్యాన్ని ఇచ్చింది. దానివల్ల మొట్టమొదట అనుగ్రహాన్ని పొందినవాడు ఎవరంటే దేవీంద్రుడు. ఇవాళ మనకి అనుకోకుండా ఈ ఉపన్యాస పరంపరా కార్యక్రమంలో శుక్రవారం నాడు పంచమి కలిసి ఉండగా లక్ష్మీదేవి ఆవిర్భావం వరకు చేరుకోగలము అని అనుకుంటున్నాను. ఆ పైన అమ్మదయ. అందుకని ఇంకా కథాభాగానికి సంబంధించినంత వరకు మనకి లోకంలో ఒక నానుడి ఉంటుంది. సాధారణంగా లక్ష్మీదేవి యొక్క అనుగ్రహాన్ని కోరేవాళ్ళు ప్రబలంగా ఉంటారు. ఎందుచేతనంటే ప్రతివాడికి ఐశ్వర్యం కావాలి కనుక. అందుకని అది కోరడం తప్పు కూడా కాదు. లక్ష్మీదేవి యొక్క అనుగ్రహము ఎలా నిలబడుతుంది అంటే ఒక పెద్ద రహస్యం ఒకటి ఉంది. లక్ష్మీ పూజల చేత కాదు. లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం ఎప్పుడు కలుగుతుందంటే శ్రీమన్నారాయణుని యొక్క అనుగ్రహం కలిగితే అమ్మవారి అనుగ్రహం నిలబడుతుంది. ఆవిడ నిత్యానపాయని, ఆవిడ ఎప్పుడు భర్తని అనుసరించి ఉంటుంది. అంటే భాగవతంలో లేదు కానీ అసలు ఐశ్వర్యం వృద్ధి చెందాలి అంటే ప్రతి ఇంటిలో మూడు ఉన్న చోట లక్ష్మీదేవి స్థిర నివాసం చేసి ఉంటుంది. ఒకటి, తులసి చెట్టు ఎండిపోకుండా ఇంట్లో ఉండాలి. ఎప్పుడు తులసి చెట్టు ఎండిపోతోందని అనుమానం వస్తే మార్చాలి, అంచేత తులసి చెట్టు ఉండాలి. రెండవది, బ్రాహ్మణ సేవ జరుగుతూ ఉండాలి ప్రయత్నపూర్వకంగా. ఎప్పుడో మన ఇంట్లో శుభకార్యం జరుగుతుంది అని కాదు, నైమిత్తికము అని ఏ పౌర్ణమి తిథికో ఏకాదశి తిథికో. లేకపోతే ఇంక మనిషికి పశువుకి ఏమిటండి తేడా? ఆ ఈశ్వర కైంకర్యం లేనినాడు. అందుకని బ్రాహ్మణులకి సమారాధన చేయడమని, వేదం వినడమని ఇలాంటివి చేస్తూ ఉండాలి. మహాత్ములు వచ్చినప్పుడు అటువంటి వారికి ఇల్లు విడిదిగా ఇవ్వడమని, అటువంటి వారిని సేవించడమని జరుగుతూ ఉండాలి. మూడవది, లక్ష్మీదేవి యొక్క స్థిరమైనటువంటి నివాసాన్ని ఎవరు అపేక్షిస్తున్నారో అటువంటి వాళ్ళు తగినంత కారణం లేకుండా పగటిపూట ఇంట్లో అదే పనిగా నిద్రపోయే తత్వం ఉండకూడదు. ఈ మూడు నా సొంతంగా చెప్పానని మీరు అనుకుంటున్నారేమో. దేవీ భాగవతంలో ఐశ్వర్యం ప్రబలంగా నిలబడ్డానికి నేను కొన్ని కారణాలు చెప్తున్నాను, ఇవి ఎక్కడుంటాయో నేను అక్కడుంటానని ఆవిడ చెప్పింది. శ్రీమన్నారాయణుని యొక్క అనుగ్రహాన్ని పొందాలి, పొందితే లక్ష్మీదేవి కూడా ఉంటుంది. లక్ష్మిని మాత్రం కోరుకుని శ్రీమన్నారాయణుణ్ణి తిరస్కరించిన చోట లక్ష్మి ఉండదు. ఆవిడ మహాపతివ్రత, ఆయనకి చోటు లేని చోట ఆవిడ ఎలా ఉంటుంది? ఆయన యొక్క శక్తి స్వరూపమే ఆవిడే. దీనికి ఒక దృష్టాంతం అద్భుతమైన దాంతో భాగవతాన్ని వాటి కథాభాగాన్ని ప్రారంభం చేస్తాం. ఒకనొకనాడు మనం ఐశ్వర్యానికి కానీ అధికారానికి కానీ భోగలాలసతకి కానీ వైభవానికి కానీ ఇంద్రుణ్ణి ఒక హద్దుగా చెప్పుకుంటాం. అందుకని మీరు గమనించారో లేదో, ఈ మన్వంతరాల గురించి చెప్పిన తర్వాత ఇంద్రుడితో కథలు అనుసంధానం అవుతున్నాయి. ఒకనొకనాడు ఇంద్రుడు ఒక అరణ్య ప్రాంతమునందు తిరుగుతున్నాడు. ఎందుకు తిరుగుతున్నాడు అంటే ఆయన సురాపానము చేసి రంభతో కలిసి విహరిస్తున్నాడు. విహరిస్తున్నటువంటి సమయంలో అటుగా దుర్వాసో మహర్షి వస్తున్నారు. ఆ వస్తున్నటువంటి వారిని చూసి ఆయన మహాబ్రహ్మజ్ఞాని శంకరాంశ సంభూతుడు, ఆయనకి నమస్కారం చేశాడు. ఆయన చుట్టూ ఉన్నటువంటి పరివారం కూడా దేవేంద్రుణ్ణి కుశలం అడిగి ఆయన్ని ఆశీర్వచనం చేశారు. ఎంతో సంతోషంగా దుర్వాసో మహర్షి, ఆయన చేతిలో ఒక పారిజాత పుష్పం ఉంది. ఆ పారిజాత పుష్పం ఈయన కృష్ణ భగవానుడి దగ్గరికి వెళ్ళినప్పుడు కృష్ణుడు ఇచ్చాడు, మహానుభావ ఈ పారిజాత పుష్పాన్ని స్వీకరించండి అని. అది భగవంతుని యొక్క చేతి నుండి వచ్చింది, లేదా భగవంతుడి పాదముల మించి వచ్చింది. దీన్ని ఈశ్వర నిర్మాల్యము అంటారు, ఈశ్వరానుగ్రహం. లక్ష్మీదేవి ఎక్కడుంటుందంటే అందులోనే ఉంటుంది. ఆయన ఏం చేశాడంటే మదోన్మత్తుడై ఉన్నాడు సురాపానం చేసి,
ఆ పువ్వు తీసుకుని, పువ్వు తీసుకున్నప్పుడు దానికి ఒక లక్షణం ఉంటుంది, కళ్ళకద్దుకుని వాసన చూసి పక్కన పెట్టాలి. తాను స్వీకరించాను సుమా, అనుగ్రహాన్ని నేను కోరుకున్న వాణ్ణి, దాని పట్ల నేను మర్యాద తక్కువ చేసి ప్రవర్తించలేదు. ఈశ్వర నిర్మాల్యం అయితే తల మీద పెట్టుకుని ఒకసారి, ఆ తర్వాత చెవులోనో ఇందులోనో పెట్టుకోవచ్చు, లేదా ఎక్కడ ఎవరు తొక్కని చోట భద్రం చేయొచ్చు. ఆయన ఏం చేశాడంటే ఆ పువ్వు తీసుకుని మదోన్మత్తుడై ఉన్న కారణం చేత ఆ పువ్వు తీసి ఐరావతం మీదకి విసిరాడు. అయితే ఇంద్రుణ్ణి చూసి అలా అనుకుంటాం, కానీ మీరు ఒక్కటి ఆలోచించండి, నేను చాలామందిని చూస్తుంటాను, ప్రపంచంలో ఐశ్వర్యమునందు ఉద్ధాన పతనములు కలగడము, ప్రమాదాలు జరగడము, ఇలాంటి వాటికి కారణాలు ఏమిటుంటాయో తెలుసా అండి? పైకి కనపడవు. ఏదో దేవాలయానికి ఎడతారు కారు వేసుకుని, వెళ్ళిన తర్వాత వచ్చినటువంటి వాళ్ళు ఆదరింపబడవలసిన వారన్న ఉద్దేశ్యంతో ఈశ్వరుడి మెడలో ఒక పెద్ద పుష్పహారం తీసి వాళ్ళకి ఇస్తారు. వీళ్ళు వెంటనే ఏం చేస్తారంటే తీసుకెళ్లి కారు బాయినెట్కి తగిలిస్తూ ఉంటారు. ఇంద్రుడు ఐరావతం మీద వేయడానికి పుచ్చుకున్న దండని ఈశ్వర నిర్మాల్యాన్ని పట్టుకెళ్ళి కారుకు తగిలించడానికి తేడా ఏముంది నాకు చెప్పండి? ఐరావతం మీద వేస్తే ఆ ఐరావతం విశేషమైనటువంటి తేజస్సుని సంతరించుకుంది. అది భగవంతుని యొక్క నిర్మాల్యం, అది దాని శిరస్సు మీద పడింది, అది స్వీకరించింది, అది తేజస్సు పొంది ఇంద్రుణ్ణి మొయడం మానేసి అరణ్యంలోకి వెళ్ళిపోయింది. మానేస్తే దుర్వాసో మహర్షి చూసి అన్నారు, నీకు ముకుంద పాదారవిందముల నుండి వచ్చినటువంటి పారిజాత పుష్పాన్ని తిరస్కరించావు కనుక, ఐరావతం మీదకి విసిరావు కనుక ఉత్తర క్షణము నీవు ఐశ్వర్య భ్రష్టుడవగదువుగాక, నీకు ఐశ్వర్యం పోతుంది. స్వర్గలక్ష్మి ఇప్పుడే బయలుదేరి తన స్వస్థానమైనటువంటి వైకుంఠంలో ఉన్న మహాలక్ష్మిలో ఐక్యమైపోతుంది, ఇహ స్వర్గమునందు ఐశ్వర్యం ఉండదు నీకన్నారు. ఈ మాట అనగానే శత్రువులు వచ్చేస్తారండి, ఒక కారణం ఉండాలి కదా పోవడానికి ఐశ్వర్యం. రాక్షసులందరూ వచ్చేశారు, చుట్టుముట్టేశారు, పడగొట్టేశారు, పోయింది ఐశ్వర్యం. ఇప్పుడు పోయింది కాబట్టి ఏం చేయాలి? తెలుసుకున్నాడు కారణం ఏమిటో, తెలుసుకున్నాడు ఎందువల్ల పోయింది మనకు ఐశ్వర్యము అన్నది తెలిసింది. నేను తరచూ ఒక మాట చెప్తుంటాను, కన్సల్టెంట్ ఫిజీషియన్ లాంటి వాడు చతుర్ముఖ బ్రహ్మగారు, ఎందుకంటే ఇంటికి పెద్ద ఆయన, ఆయనే ఏది చెప్పాలన్నా ఆయనే చెప్పాలి, అన్ని విషయాలు తెలుసున్నటువంటి పెద్ద ఆయన ఆయన, అది పెద్ద తలకాయ, మహానుభావుడు, పూజనీయుడు. అందుకని దేవతలందరూ కలిసి బ్రహ్మగారి దగ్గరికి వెళ్ళారు. మనం కూడా చెయ్యవలసింది ఏమిటో పురాణం చెప్తుందండి. వాళ్ళు బ్రహ్మగారి దగ్గరికి వెళ్ళడం కాదు, నీకు కష్టసుఖాలు వచ్చినప్పుడు నిన్ను మళ్ళీ ఓదార్చి గట్టెక్కించడానికి ఏ అనుష్ఠాన బలం పెంచుకోవాలో తెలుసుకోవడానికి ఈశ్వర భక్తుడైనటువంటి వాడిని ఆశ్రయించాలి. కాబట్టి దుర్వాస శాపవశమున నిర్వీర్యత జగములెల్ల నిశ్రీకములై పర్వత రిపుతో కూడా అపర్వతములై ఉండే హత సుపర్వావళులై. ఐశ్వర్యాలన్నీ తొలగిపోయినటువంటి వారై దేవతలు, తేజస్సు కోల్పోయిన వారై అరణ్యములు పట్టి తిరుగుతూ ఒకనాడు చతుర్ముఖ బ్రహ్మగారి దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేసి, అయ్యా నేను ఇలా ప్రవర్తించానని దూర్వాసుడి కాళ్ల మీద పడి ఏడ్చాడు, చతుర్ముఖ బ్రహ్మగారి కాళ్ల మీద పడి ఏడ్చాడు, నా ఐశ్వర్యం తొలగిపోయింది, మళ్ళీ ఎలా వస్తుంది నాకు ఐశ్వర్యం అని. అంటే బ్రహ్మగారు అన్నారు, నెలవివడలి వచ్చి నిస్తేజులైనట్టి వేల్పుగముల చూచి వేల్పు పెద్ద పరమపురుషు తలచి ప్రణతుడై సంపొల్ల పద్మవదనుడగుచు పలికి తెలియా. ఆయన కూడా ఇంద్రుడు చెప్పినటువంటి మాట విని, నువ్వు ఖండకావలంతో ప్రవర్తిస్తుంటావురా, అప్పుడప్పుడు ఒకసారి బృహస్పతి జోలికి వెళ్ళావు, ఇవాళ దుర్వాసో మహర్షి జోలికి వెళ్ళావు, పోదు ఐశ్వర్యం, పోయి తీరుతుంది. ఇప్పుడు నీకు మళ్ళీ ఐశ్వర్యం ఎక్కడి నుంచి రావాలి? మళ్ళీ ఆ పద్మనాభుడి యొక్క అనుగ్రహంతో రావాలి. కాబట్టి నీకోసమైనా నేను ఎవరిని ధ్యానం చెయ్యాలి? ఆయననే ధ్యానం చెయ్యాలి అని కన్నులు మూసుకుని ధ్యానమునందున్నవాడై ఆ పరమాత్మని ధ్యానం చేసి పరమ సంతోషంతో చిరునవ్వు నవ్వాడు. అంటే ధ్యానమునందు ద్యోతకమైనటువంటి శ్రీమన్నారాయణుడు ఒక మార్గోపదేశం చేశాడు. కష్టానికి, ప్రతి కష్టానికి ఒకటి జ్ఞాపకం పెట్టుకోండి, ఒక నివారణ ఉంటుంది. కష్టాన్ని తెలుసుకుంటున్నది ఏది? మనస్సు. మళ్ళీ ఆ కష్టానికి విరుగుడు ఎందులోంచి రావాలి? మనస్సులోంచి రావాలి ఆలోచన. నీకున్న కష్టానికి విరుగుడు తెలియదు కొంతకాలం. ఎందుకు తెలియదో తెలుసా అండి? అనుభవింపచేస్తాడు ఈశ్వరుడు. కొన్నాళ్ళు పోయిన తర్వాత తెలుస్తుంది, బలానా వాళ్ళని పట్టుకుంటే, లేకపోతే బలానా పని చేస్తే నా కష్టం పోతుందని. అది ఏదో చేస్తాడు, అమ్మయ్యా గట్టి ఎక్కేశానంటాడు. ఇప్పటి వరకు ఆయన తెలుసున్నవాడే, కానీ మరి ఎందుకు వెళ్ళలేదు నువ్వు అంటే,
కష్టమును అనుభవింపచేయుట కొరకని పరమాత్మ ఈ ఆలోచన నీ మనస్సులోకి ప్రవేశించకుండా నిరోధిస్తాడు కొంతసేపు. ఇలా నిరోధించకుండా ఈశ్వరుడి వైపుకి బుద్ధి ఉండాలంటే ధ్యానము చేస్తూ ఉండాలి. ధ్యానము చేస్తే ఎవరి పాదములు పట్టుకోవాలో ఆ పాదములు మీరు పట్టుకున్నారు కనుక ఈశ్వరానుగ్రహాన్ని పొంది కష్టాన్ని తట్టుకునే శక్తి వస్తుంది. కష్టము రాకుండా ఉంటుందని మీరు అనుకోకండి, నేను ఎప్పుడూ అలా చెప్పను. కష్టము రాకుండా ఉండదు, వచ్చి తీరుతుంది కష్టం. ఎవ్వరూ అలా చెప్పకూడదు, అలా చెప్తేది తప్పు. కష్టం రాకుండా ఎలా ఉంటుందండి? కష్టం రాకుండా ఉండాలంటే మీరు చేసిన పాపం ఒక్కటి లేకుండా ఉండాలి. మీరు అసలు ఒక్క పాపం కూడా చేయకపోతే అసలు మనుష్యుడిగా జన్మ ఎందుకు ఎత్తుతారు? అసలు మనుష్య జన్మ రాదు. మనుష్య జన్మ ఎత్తారు అంటే ప్రారంభం అనుభవించడానికి వచ్చారు మీరు. ప్రారంభం అంటే ఏమిటో తెలుసా అండి? ఈశ్వరుడు కూడా వెనక్కి తీడేదండి. విడిచిపెట్టేసిన బాణం అది. విడిచిపెట్టేసిన బాణాన్ని ఎవరు ఆపుతారు? ఇంకా ఆపలేరు. ఇంకో బాణం వేయకుండా ఆపుతారు. అందుకే మహాజ్ఞానులైన వాళ్ళు కూడా ప్రారంభం అనుభవిస్తారు. మీరు చూడండి, రమణ మహర్షి అంతటి వారికి సర్కోమా వ్యాధి వచ్చింది. రామకృష్ణ పరమహంస అంతటి వాడికి కంఠంలో రాచపుండు పుట్టింది. వివేకానందుడి అంతటి వాడికి భరించలేని అనారోగ్యం వచ్చింది. మహాత్ములైన వాళ్ళకి కూడా అనారోగ్యాలు వచ్చాయి. వాళ్ళ యొక్క ఉపాసనా బలాల చేత వాళ్ళు తట్టుకోగలిగిన వారే, కానీ వారు ఎందుకు అనుభవించారు? అది తెలుసుకున్ననాడు నీకు కష్టాన్ని తట్టుకోగలిగిన శక్తి వస్తుంది. ఈ తట్టుకోగలిగిన శక్తిలోంచి ఈశ్వరుడి పాదముల నుంచి తప్పుకోలేని విస్మృతి కలగని స్థితి కలుగుతుంది. ఆ స్థితి నిన్ను రక్షిస్తుంది. తప్ప భగవంతుణ్ణి ప్రార్థన చేయండి మీకు కష్టం రాకుండా ఉండదు అనకూడదు. మరి ఏమండి ఇంకా కష్టం రాకుండా చేసేదానికి మాకు ఎందుకండి పురాణం, మాకు ఎందుకండి భగవంతుడు అని మీరు అడగచ్చు. ఈశ్వరుడికి ఒక శక్తి ఉంది. మీకు నేను ఒక ఉదాహరణ చెప్తాను. మీరు ఒక రాష్ట్రపతిని ఎన్నుకుంటారు. రాష్ట్రపతిని ఎవరు ఎన్నుకున్నారండి? మీరే ఎన్నుకున్నారు. అంతే, మీరు ఇచ్చారు ఆయనకి అధికారం. ఆయన ఏం చేస్తున్నాడు? ఒక 150 హత్యలు చేసిన వాడు ఒక ఆయన ఉన్నాడు. ఆయనకి సుప్రీంకోర్టు ఉరిశిక్ష వేసింది. వీడిని చనిపోయేంత వరకు ఒక త్రాటికి విరాళాలదీయండి అని. ఆయన రాష్ట్రపతికి క్షమాభిక్షకి ఒక దరఖాస్తు చేసుకున్నాడు. రాష్ట్రపతి గారు అన్నారు, మార్చి వీడిని యావజ్జీవిత కారాగార శిక్షగా మారుస్తున్నాను, వీడు బతికున్నంతకాలం ఖైదులో ఉంచండి అన్నాడు. అదే రాష్ట్రపతి ఒక రిపబ్లిక్ డే నాడు ఒక 4 ఏళ్ళు పోయాక ఇతని ప్రవర్తన చూసి ఇతన్ని విడిచిపెట్టేయండి అని. ఎలా వచ్చింది అధికారం? ఒక సర్వోన్నత న్యాయస్థానం చెప్పిన దానికన్నా ఒక రాష్ట్రపతికి అధికారం ఎక్కడి నుంచి వచ్చింది అంటే, మీరు ఎన్నుకున్నటువంటి ఒక రాష్ట్రపతికే మీరు ప్రశ్నించలేని అధికారం ఉంటే ఈ సర్వబ్రహ్మాండములకు సృష్టికర్త అయి సూర్యచంద్రులు యొక్క గమనమును శాసించగలిగినటువంటి పరమాత్మ మీ కష్టానికి రావలసినటువంటి ఫలితాన్ని బాగా తగ్గించడంలో ఆయనకి ఎందుకు ప్రమేయం ఉండదు? ఉంటుంది. అందుకే కష్టాన్ని తీయడు, ఒక గొప్ప ఫలితం ఇస్తాడు. ఏమిటో తెలుసా అండి? నమశివాభ్యాం అశుభాపహాభ్యాం. రోజు ప్రార్థనా శ్లోకంలో ఒక మాట చెప్తాం, అపదామపహర్తారం దాతారం సర్వసంపదాం. దాకి ఒత్తేస్తుంటారు కొంతమంది. దాతారం అనకూడదు, దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. అంటే మీకు ఒక భయంకరమైనటువంటి కష్టం రావలసి ఉన్నది, మీకు తెలియదు ఆ కష్టం వస్తోందని. నేను ఒక రోజు ఉదయం నిద్ర లేచిన తర్వాత ఆ రోజు నాకు ఏదో ఒక ప్రమాదకరమైనటువంటి ఒక ఊచ కోసుకుని ఈ చెయ్యి ఇంత మేర తెగిపోయి రక్తస్రావం అయిపోవాలి. కానీ నేను భాగవతం చెప్తున్నాను. నా మనస్సు కృష్ణ కథ మీద నిమగ్నం అయి ఉంది. ఇవాళ సాయంకాలం ఏం చెప్దామని ఏదో ఆలోచిస్తున్నాను ఆఫీసులో. ఆ భయంకరమైనటువంటి గడియ రానే వచ్చింది. అప్పుడే జరగాలి, కాలమునందే ఫలితము ప్రకటింపబడుతుంది. ఈ సమయంలో ఈశ్వరుడు గురించి చింతన చేస్తున్నాడు. ఇప్పుడు ఈశ్వరుడు రక్ష చేయాలి కాబట్టి ఏమవుతుంది, దేనికో జేబులో చెయ్యి పెట్టి ఇలా తీశాడు. తీస్తే ఆ కుర్చీ కింద ఉన్నటువంటి ఒక బోల్ట్ చేతిని చీరింది. సన్నగా చీరబడి అందులోంచి నెత్తురు పైకి వచ్చింది. ఈశ్వరుడు రక్షించాడని నీకు తెలియక్కర్లేదు. ఆయన ఏం వచ్చి చెప్పడం, ఓయ్ కోటేశ్వరరావు ఇవాళ నీ చెయ్యి ఇక్కడి నుంచి ఇక్కడికి తెగిపోవాలి, కానీ నువ్వు ఈశ్వరుడు యందు మనస్సు మగ్నమై ఉండడం చేత గీరి వదిలిపెట్టాను అని మీకేం చెప్పడాయన. అందుకే నిన్నటి రోజున గజేంద్రుడు అన్నాడు, స్త్రీ పురుష నపుంసకమూర్తియును కాక తిరియక్క మరణనాదిమూర్తియును కాక కర్మ గుణభేద సదసత్ప్రకాశి కాక వెనుక నన్నుయుతానగు విభుతలంతో. మీ వెనకాతలే ఉండి మిమ్మల్ని రక్షించుకుంటాడు. కాబట్టి ఇప్పుడు ఏమైంది, ఇలా తెగిపోయి బోలెడంత నెత్తురు కారిపోవలసింది. ఇలా గీరుకుని తెగిందా లేదా? తెగింది. రక్తం వచ్చిందా లేదా? వచ్చింది.
మీరు అయ్యో తెగింది అనుకున్నారా లేదా అనుకున్నారు, ఓ దూదో ఏదో పెట్టి తుడుచుకున్నారా లేదా తుడుచుకున్నారు. పెద్దదైతే ఏం చేద్దరో చిన్నదానికి అదే చేశారు. కానీ ఇక్కడి నుంచి ఇక్కడికి తెగిపోవలసిన చేతిని ఇంత పిసర్ ఇలా తెగేటట్టు చేశాడు. అంటే ఏమైందన్నమాట, అందులో ఈశ్వరానుగ్రహము ప్రకటితమైంది. ఆ రోజు నీకు ఏదో ఉంది, జరగవలసింది, ఈశ్వరుడు తప్పించాడు. వెంటనే నువ్వు అనవలసిన మాట ఏంటంటే ఈశ్వరుడికి కృతజ్ఞత ప్రకటించాలి. ఈశ్వర, ఇవాళ ఏదో జరగాలి, నువ్వు చిన్న గాయంతో దీన్ని విడిచిపెట్టావు, నేను నీకు కృతజ్ఞుడను. ఇది ఈశ్వరుణ్ణి చూడడం అంటే. అంతేకాని నాకు ఈ దెబ్బ తగలడం ఏమిటండి భాగవతం చెప్తుంటే. నేనేమో ఇప్పుడే కదండి గజేంద్ర మోక్షం పద్యాలు చదివాను, అయినా సరే నాకు ఇక్కడ దెబ్బ తగిలింది ఏమిటండి, ఇంక దేవుడు ఉన్నాడు ఏంటండి అన్నారనుకోండి. నీ పా నువ్వు చేసిన పాపం ఏది, నువ్వు ఒక్క పాపం చేయకుండా ఉన్నావు ఎప్పటి జన్మలో. ఎందుకండి, ఇవాళ లేచి నిద్ర లేచిన తర్వాత నేను ఒక్క పాపపు పని చెయ్యలేదు, పరమ ధర్మబద్ధంగా నడిచాను అని నీకు నువ్వు సెల్ఫ్ సర్టిఫికేషన్ చేసుకో చూస్తాను. ఆ పాటి చేత కానివాడివి, నువ్వు ఈశ్వరుణ్ణి నింద చేసేవాడివా, వేదాన్ని విమర్శించేవాడివా, నీకేం తెలుసని మాట్లాడుతున్నావు. కాబట్టి నీకున్న లౌకికమైనటువంటి జ్ఞానంతో నువ్వు చదువుకున్న ఓ చిన్న డిగ్రీని అడ్డు పెట్టుకుని ఈశ్వరుడి యొక్క శక్తిని ప్రశ్నించే స్థాయికి వెళ్ళకూడదు. అదే దుర్వాసుడు చేసినటువంటి హీనమైన పని. తనకు చిన్న పదవోటు ఉంది కదా అని దానివల్ల వచ్చినటువంటి మదము చేత ఈశ్వరానుగ్రహాన్ని తిరస్కరించుకున్నాడు. ఈశ్వరుని యొక్క పాదముల నుంచి వచ్చినటువంటి పుష్పం అంటే అది అనుగ్రహమే. ఈశ్వరుడికి నివేదన చేసిన ఒక కొబ్బరి చెక్క మీ చేతిలో పెట్టారనుకోండి, అది ప్రసాదం అంటే అనుగ్రహం. వెంటనే గిల్లి ఓ ముక్క నోట్లో వేసుకోవడమే ఈశ్వర అనే స్వీకరించాను మీ అనుగ్రహాన్ని. ఒక పువ్వు కళ్ళకద్దుకుని తల మీద పెట్టుకోవడమే అంతే అయిపోయింది, ఈశ్వర మీ అనుగ్రహాన్ని స్వీకరించాను. భావన చేత ఆయన సంతృష్టి పొందుతాడు. మీరు ఎంత దాని గురించి అల్లరి చేశారు కాదు, మీ భావన చాలా అవసరం. ఇక్కడ ఇంద్రుని యొక్క భావన ఎందు తేడా ఉంది. కాబట్టి ఇప్పుడు ఇలాంటి వాళ్ళకి అందరికీ పాఠం చెప్పాలి. అది బ్రహ్మజ్ఞానులంటే ఎలా ఉంటుందో చూడండి. అందుకని శాపానుగ్రహం ఇచ్చాడు, అయితే ఏమైపోను ఇంద్రుడు అసలు. అందుకని శపిస్తారు, కొంతవరకు మాత్రమే అది బాధించేటట్టు చేస్తారు. ఐశ్వర్య భ్రష్టుడు అవుతున్నావు అన్నాడు. పోయింది ఐశ్వర్యం, ఏడ్చాడు, బ్రహ్మగారి దగ్గరికి వెళ్ళాడు. దుర్వాసుడు ఏం చెప్తాడో బ్రహ్మగారు అదే చెప్పాలి. ఆయన కూడా మళ్ళీ ఎవరిని అడగాలి, మళ్ళీ ఐశ్వర్యం ఇమ్మని, మళ్ళీ శ్రీమన్నారాయణుణ్ణి అడగాలి. ఇప్పుడు మీకేమవుతోంది, మీరు చేసుకున్న తెలివి తక్కువ పనుల చేత నష్టాన్ని కొని తెచ్చుకుంటారు. కానీ మళ్ళీ అది దిద్దబడాలంటే ఎవడి దగ్గరికి వెళ్ళినా ఈశ్వరుణ్ణే ప్రార్థన చెయ్యాలి. వాడైనా మీరైనా ఎవరైనా ఈశ్వరానుగ్రహం కోసమే ప్రార్థన చేయాల్సి ఉంటుంది. అది ముందే ఎందుకు జాగ్రత్తగా ఉండవు ఈశ్వరుడి విషయంలో. కాబట్టి నువ్వు పోని హితం చెయ్యకపోతే, ఈశ్వరుడి ప్రార్థన చేయకపోతే వదిలిపెట్టేసేయి. లేనిపోని విమర్శలు ఎందుకు, లేనిపోనటువంటి ఉద్ధతితో కూడిన ప్రవర్తన ఎందుకు ఈశ్వరుడి పట్ల. కాబట్టి పురాణాన్ని పురాణ కథగా తీసుకుంటే దానికి అర్థం ఉండదు. మీ జీవితాన్ని మలుచుకోవడానికి అది ఒక ఆలంబనం కావాలి. కనుక ఇప్పుడు బ్రహ్మగారు అన్నారు, వజ్జుండు రక్షణీయుడు సాధ్యుండు మాన్యుడని లేని సర్గత్రాణావ్యాధులు నర్చు అతండాజ్యంత విధానమునకు అర్హుడు మనకున్. ఎంత గొప్ప మాట చెప్తున్నాడో చూడండి. ఈశ్వరుడి గురించి తెలుసున్నవాడు, పరమభక్తుడైన వాడు మాట్లాడవలసిన మాట ఇది. ఎలా మాట్లాడాడో చూడండి బ్రహ్మగారు. ఇప్పుడు నీకు ఐశ్వర్యం పోయింది కదా, నువ్వైనా నేనైనా ఎవరిని అడగాలి మళ్ళీ ఐశ్వర్యం కోసం, శ్రీమన్నారాయణుణ్ణి అడగాలి. మరి శ్రీమన్నారాయణుడి పాదాల మీద ఉన్న పువ్వే కదా విశ్రీషం, మరి మళ్ళీ ఆయన ఎందుకు మాట్లాడతాడు? ఇప్పుడు ఆయన మీ పాదాల మీద పువ్వు విసిరేస్తే దూర్వాసుడికే కోపం వస్తే ఆయనకి కోపం ఇంకా ఎక్కువ ఉండదు. బ్రహ్మగారు అంటున్నారు అలా ఉండదు. ఎంత గొప్ప మాట చూడండి, ఇది ఊరట కల్పించే మాట అంటే. ఆయన కోపం పెట్టేసుకుంటే ఇంకా లోకంలో ఉద్ధరించేవాడు ఎవరండి? వజ్జుండు రక్షణీయుడు, వీడిని రక్షిద్దాం, వీడిని చంపేద్దాం, అలా లిస్టులో వేసుకోరు. ఈశ్వరుడు కానీ ఈశ్వరుణ్ణి నమ్మిన వాడికి కానీ ఒక లక్షణం ఉండాలి. ఏమిటో తెలుసా అండి, కోపం ఎంతవరకు పనికి రావాలంటే పొరపాటు చేసిన వాడిని దిద్దేవరికే. ఆయన నేను దిద్దుకున్నాను అన్నాడు అనుకోండి, ఉత్తర క్షణం మీరు ప్రసన్నులు కావాలి, లేకపోతే మీరు ఈశ్వర భక్తుడు అనిపించుకోవడానికి అర్హత లేదు. అయ్యా నాది పొరపాటు అండి, నేను దిద్దుకుంటాను అన్నాడు అనుకోండి, మీరు గుండెల్లో పెట్టుకుని ఆదరించాలి ఆయన్ని, తప్పించి ఇంకా మీరు కోపం పెట్టుకోకూడదు, వదిలిపెట్టేయాలి, కుబుసం వదిలినట్టు వదలాలి. యథోరగస్తం జీర్ణాంశవై పురుషముచ్యతే అంటారు సుందరకాండలో. కోపం దేనికి పనికి రావాలంటే మిమ్మల్ని ఆశ్రయించినటువంటి వాళ్ళని లోకాన్ని గాడిలో పెట్టడానికి పనికి రావాలంతే ఆ కోపం. కాబట్టి ఆయనకి శాశ్వత కోపం ఉండదు. నువ్వు తప్పు చేసావు,
తెలుసుకున్నావు, వెంటనే దుర్వాసుడి కాళ్ళ మీద పడ్డావు, నా కాళ్ళ మీద పడ్డావు. కాబట్టి ఇప్పుడు నువ్వు నా కాళ్ళ మీద దుర్వాసుడి కాళ్ళ మీద పడితే సంతోషిస్తున్నవాడు ఎవరో తెలుసా? దుర్వాసుడు అంటుంటారు కాదు, దుర్వాసుడు. అది ఏమిటో నేను మీకు అంబరీషోపాఖ్యానంలో చెప్తాను. అందుకని ఆయన సంతోషిస్తున్నవాడు, ఆయనకి ఇంకా పర్మనెంట్గా వీడికి శిక్ష చేద్దాం, పర్మనెంట్గా రక్షించేద్దాం అని రెండు లిస్టులు ఆయన రాయడం అలాగా. ఆయనకి అలా ఉండదు. తప్పు చేస్తే తనకి ఎంత దగ్గరవాడైనా శిక్షిస్తాడు. ఇదే దుర్వాసుని అంబరీషోపాఖ్యానంలో శిక్షించాడు, అది విచిత్రం. ఇక్కడ దుర్వాసుడి మాటని లెక్కపెట్టి ఇంద్రుణ్ణి శిక్షిస్తాడు. ఇది బ్రహ్మగారు ముందే నవ్వి చెప్పేస్తున్నాడు. ఎంత గొప్ప విషయమో చూడండి, ఇది తెలుసుకున్నవాడు భగవద్భక్తుడంటే, ఇది బ్రహ్మగారంటే, చతుర్ముఖ బ్రహ్మగారి స్థానానికి ఉన్న గొప్పతనం ఇది పురాణంలో. అందుకని ఆయన నవ్వి అంటున్నాడు, ఆయన శాశ్వతంగా ఎవరి పట్ల శత్రువు కాడు, శాశ్వత మిత్రుడు కాదు. జ్ఞాపకం పెట్టుకోండి, నీ నడువడిని బట్టి ఆయన మిత్రత్వము కానీ శత్రుత్వము కానీ ఆవిష్కరింపబడుతుంది. మీరు ఆయన పట్ల మర్యాదగా ఉంటే ఆయన చాలా అనుగ్రహంతో ఉంటాడు. ఆయన పట్ల మర్యాదకి మీరు ఏమీ చెయ్యక్కర్లేదు, ఈశ్వరుడు ఉన్నాడని అంగీకరించి నమస్కరిస్తే చాలు. మీ లేనిపోని మేధస్సంతా పెట్టేసి ఈశ్వరుడు యొక్క ఆస్తిత్వాన్ని ప్రశ్న చేసేటటువంటి స్థితికి ఎదగకూడదు. అటువంటి ఉద్ధతితో కూడిన పనులు చేస్తే ప్రమాదాలు వస్తాయి. కాబట్టి ఏమైంది, అలాంటి వాడు ఎవడున్నాడో వాణ్ణి మనం ప్రార్థన చేయాలి. నాయన ఇప్పుడు మొదల జలమిడిన భూజము తుదిని నడుమను చల్లదనము దొరకును మాట్కిన్ మొదలను హరికిని బ్రొక్కిన ముదమందును ఎల్ల వేల్పు మూకలు నేను. ఎంత చిత్రమైన మాట చెప్తున్నాడో చూడండి. ఇది బ్రహ్మగారి మాట అంటే, ఇది మా స్వామి అంటే, చతుర్ముఖ బ్రహ్మ అంటే. అందుకే సరస్వతీపతి అయ్యాడు మహానుభావుడు. ఓయ్ ఇంద్ర, నేను కానీ దుర్వాసుడు కానీ సమస్త దేవతలు కానీ ఎప్పుడు సంతోషిస్తారో తెలుసా? శ్రీమన్నారాయణుడికి తిరిగి నమస్కరించినప్పుడే సంతోషిస్తాం. మాకు నమస్కరించి శ్రీమన్నారాయణ అనుగ్రహాన్ని పొందడం కాదు, శ్రీమన్నారాయణునికి నమస్కరిస్తే మేమందరం మీకు ఆప్తులవుతాం. ఎలాగంటే, చెట్టు యొక్క నీడ కావలసిన వాడు నీడనిచ్చే కొమ్మలకి నీళ్లు పోస్తాను, నేను మొదలకి నీళ్లు పోయానంటే కొమ్మలు నీడనిస్తాయా? మొదలకి నీళ్లు పోయినప్పుడు మాడిపోతాయి. చెట్టు మొదల్లో నీళ్లు పోసిన వాడికి మొదట్లో నీళ్లు పోసావు, మేమెందుకు నీళ్ళు ఇస్తాం, ఆ మొదల దగ్గరే కూర్చో అని కొమ్మలు అంటాయా? పళ్ళిస్తాయి, నీడిస్తాయి, అన్నీ ఇస్తాయి. అలా అన్నిటికీ మూలమైన వాడెవడో వాడి పాదాలు పట్టుకోవయా? అవాడు శ్రీమన్నారాయణుడు. వాడికి కోపం ఉండదు, వాడికి ద్వేషం ఉండదు. అటువంటి వాడిని ప్రార్థన చేద్దాం. ఇదండి భావన అంటే. ఇది ఇలా చెప్పగలిగిన వాడెవడో వాడు బ్రహ్మ, వాణ్ణి బ్రహ్మస్థానమునందున్నవాడు అంటారు. ఇది భగవంతుడు గురించి మాట్లాడటంలో అటువంటి ఓదార్పు వచనమును పలకగలగాలి, అంత చక్కగా మాట్లాడగలగాలి. ఈ మాట చెప్పగానే ఇంద్రుడికి ఇప్పటిదాకా అమ్మ బాబోయ్ నేను అపచారం చేసేశాను, ఎంత కోపం పెట్టేసుకున్నాడో, ఇంకా నాకు మళ్ళీ లక్ష్మీ వైభవం ఎప్పుడు దొరుకుతుందో అని బెంగెట్టుకున్నవాడికి మళ్ళీ భగవంతుడి పాదములు ఆశ్రయించడం చాలా తేలిక. తప్పు చేసిన వాణ్ణి ఆయన క్షమిస్తాడు. ఈ బుద్ధి కలిగిందనుకోండి, పశ్చాత్తాప ప్రకటనము జరిగిందనుకోండి, వెంటనే వరం ఇచ్చేస్తాడు ఆయన. దితి తప్పు చేసింది. సంధ్యాకాలంలో హిరణ్యకశిపుడు పుట్టాడు, భర్త దగ్గరికి వెళ్ళి పశ్చాత్తాపడింది, మనవడు ప్రహ్లాదుడు పుట్టాడు. తప్పు చెయ్యడం సహజం, పశ్చాత్తాపడి మళ్ళీ జరగకుండా ఉండడం మంచి మనిషి యొక్క లక్షణం. ఇంద్రుడు ఇప్పుడేం వెళ్ళి శ్రీమన్నారాయణకి ఎక్కడతో సహస్ర కలశాలతో అభిషేకమో, సహస్ర కలువలతో పూజో మళ్ళీ చేయలేదు. మీరు ఇది గమనించాలి. పురాణంలో ఇంద్రుడు లోపల వెంటనే అవును నిజమే, నా స్వామి పాదాలే పట్టుకుంటాను, ఆయన చేత్తో వచ్చిన పువ్వే కదా విసిరిశాను, పొరపాటు అదే కదా జరిగింది, స్వామి నాది తప్పే మన్నించు, ఒక్క మాట ఇలా అనుకుని మనసులో నమస్కారం చేశాడంతే. ఇలా అనేటప్పటికీ ఏమైంది, అది విచిత్రం. ఎక్కడో వెళ్ళి కూర్చుని జీవితాంతం తపస్సు చేసినటువంటి వాళ్ళకి దొరకని దర్శనం పశ్చాత్తాపం కలగ్గానే ప్రత్యక్షమైపోయాడు. ఎలా ప్రత్యక్షమయ్యాడు? ఒకవేయార్కులు కూడినట్టి కరువయ్య జత్ప్రభాభూతితో ఒక రూపై చనుదించు మాట్య హరిదానొప్పారే ఆ వేలుపుల్ వికలాలోకనులై విషణ్ణమతులై విభ్రాంతులై మ్రోలగానక శంకించిరి కొంత ప్రొద్దు విభుగానంబోలునే వారికి. ఎంత చిత్రమైన మాటో చూడండి. ఎప్పుడైతే ఇలా మనస్సులో పశ్చాత్తాపంతో నమస్కరించారో ఒకేసారి 1000 సూర్యబింబాలు వచ్చి భూమి మీద దిగాయి అనుకోండి, వెంటనే ముందు మనకేమవుతుంది, కళ్ళు కనపడడం మానేస్తే, కళ్ళు కనపడడం మానేసి ఏమిటొచ్చింది ఎదురుకుండా ఏమిటొచ్చిందని కళ్ళు మూసేసుకుంటాం, అంత వెలుతురు భరించలేక.
అలాగే ఈశ్వర దర్శనము కలుగగాని సగుణముగా కనపడగానే అంతటా ఉన్నవాడు ఇక్కడ ఉన్నాడు వింటున్నాడు మొర అసలు చూడలేకపోయారు చూడలేక కళ్ళు మూసేసుకున్నారు ఎదురుగుండా ఉన్నదేదో అర్థం చేసుకోలేకపోయారు ఇప్పుడు చూడడానికి కూడా ఈశ్వరానుగ్రహమే ప్రసరించింది ఇది గమ్మత్తు ఆయన్ని చూడడానికి ఉపకరణం ఏమిటో తెలుసా అండి ఆయన అనుగ్రహమే ఆయన అనుగ్రహంతోనే ఆయన్ని చూడాలి లేకపోతే చూడడం కూడా కుదరదు ఇప్పుడు ఆయన అనుగ్రహంతో ఆయనంతటా ఆయన అంతటా వ్యాపించినవాడు ఈ కంటితో చూడడానికి వీలుగా వచ్చి నిలబడ్డాడు నిలబడితే ఈశ్వరానుగ్రహంతోనే చూశారు అంటే ఇప్పుడు మీకు ఏం చెప్తున్నట్టు క్షీరసాగర మథనానికి ముందు ఒక ప్రపంచంలో ఒక మహత్తరమైన శక్తి ఉన్నది ఈ శక్తిని నీ పరిమితమైనటువంటి మేధస్సులో ఉండేటటువంటి ప్రశ్నలు వేసి ఇలా జరుగుతుందా అలా జరుగుతుందా ఇలాంటి లాజిక్ అంటారే ఏదో ఒక పెద్ద చర్చ చేసి దాంట్లోంచి ఏదో సాధించగలనని అనుకుంటున్నావేమో ఈశ్వరుడు లొంగేది విశ్వాసమునకే జ్ఞాపకం పెట్టుకో పువ్వు ప్రసాదం ఏమిటి అవిశ్వాసం పోయిందంటే ఐశ్వర్యం ఈశ్వరుడి పాదాలు పట్టుకుంటే వస్తుంది విశ్వాసం అనుగ్రహం కాదు ఏకంగా ప్రత్యక్షం అయిపోయాడు ఆయన ఇప్పుడు ఆయన కనబడ్డాడు మళ్ళీ ఆయన అనుగ్రహంతోనే కనబడ్డాడు ఆయన లేకపోతే చూడలేవి కళ్ళు అని నమస్కరించి వీళ్ళందరూ ప్రార్థన చేస్తే వీళ్ళందరి పనుపున పెద్ద ఆయన ఉన్నాడు చతుర్ముఖ బ్రహ్మగారు ఆయనే ప్రార్థన చేస్తున్నాడు ఎంత గొప్ప ప్రార్థన చేశాడో చూడండి ఈ పద్యం నేను అనుకుంటున్నాను అసలు ప్రతి వాళ్ళకి ధారణలోకి రావాలండి ఈ పద్యం పోతన గారి గొప్పతనం ఏమిటంటే ఆంధ్రీకరించడంలో చాలా పెద్ద పెద్ద విషయాల్ని చాలా చిన్న చిన్న పద్యాల్లో రాస్తారు పెద్ద పెద్ద సీస పద్యాల్లో రాయరు చాలా చిన్న కందం తేటగీతి ఆట వలది ఇలాంటి వృత్తాల్లో ఇస్తారు ఆయన ఆయన అంటున్నారు అన్నం అవనీయందు అమృతంబు గోవులయందు వహ్ని సమిధలందు అమరయోగవశత పొందు నోజను బుద్ధిచే అగను నిన్ను కాంతురు ఆత్మవిధులు భగవంతుణ్ణి బాగా ఎరుక కలిగినటువంటి జ్ఞానమున్నవారు ఈశ్వరుణ్ణి ఇక్కడున్నాడు అక్కడ లేడు అని కాకుండా అంతటా చూడగలరు ఎలా చూడగలరు వాళ్ళకి నామరూపాలు కనపడవా అంటే ఆయన మూడు ఉపమానాలు ఇచ్చారు అన్నం అవనీయందు భూమిని చూసినప్పుడు ఎంత గౌరవంగా ఉంటాడంటే కాళ్ళు కడుక్కొచ్చాడు భోజనానికి శుభ్రంగా విస్తటి నిండా వడ్డించారు కాళ్ళు చేతులు అని కదా అంటాం మనం భోజనానికి ఇక్కడ వరకు వచ్చి కూర్చోడానికి ఏవి ఆధారమయ్యాయి కాళ్ళు ఆధారమయ్యాయి తినడానికి పనికొస్తున్నవి ఆధారమయ్యాయి చేతులు ఆధారమయ్యాయి తినడానికి మాత్రం పనికొస్తారా అసలు పాపం ఈ భోజనానికి రావడానికి మొదటి ఉపకరణం కాళ్ళు ఇవి పెట్టకుండా అన్నం తినడం ఏమిటని రెండు పాదాలు ఎత్తి విస్తట్లో పెట్టుకున్న తర్వాత ఎవడైనా తింటాడా తినడు ఎందుకు తినడు అన్నమును చూస్తున్నాడు అందులో బ్రహ్మమును చూస్తున్నాడు తనలోకి వెళ్ళవలసిన పదార్థాన్ని శౌచంతో తీసుకుంటున్నాడు అన్నం ఎక్కడి నుంచి వస్తోంది భూమిలోంచి వస్తోంది కాబట్టి భూమిని అన్నాన్ని ఎంత పవిత్రంగా చూస్తున్నావో భూమిని ఎంత పవిత్రంగా నువ్వు చూడగలిగితే నా పోషణ భారమంతా ఇందులోంచే జరుగుతోంది అని నువ్వు గుర్తించగలిగితే దాని ఎందు నీకు భక్తి కలుగుతుంది కాబట్టి అన్నం అవనీయందు ఈ భూమియే అన్నమో అని తెలుసుకుంటే జ్ఞానంతో ఇది అన్నము అని నేను అన్నాను అనుకోండి అదేమిటండి ఇది భూమి అని మీరు అన్నారనుకోండి అన్నము అన్నవాడెవడో వాడు ఆత్మవిధుడు వాడు నిజమైన తత్వం తెలుసుకున్నాడు అన్నం అవనీయందు అమృతంబు గోవులందు ఆవుని చూసినప్పుడు ఇదే అమృత స్వరూపము అమృతం ఇవ్వగలిగినటువంటి భాండం ఇదే అనగలగాలి ఎందుచేత అంటే అమృతం తయారు చెయ్యడానికి మీరు ఏమిటి తీసుకొచ్చి వండితే అమృతం వస్తుందో మీకు ఎక్కడైనా చెప్పబడి ఉన్నదా ఓ వంకాయ కూర వండుకోవాలి ఎలా వస్తుందో చెప్తారు పాలు వస్తాయి ఎలా వస్తాయో చెప్తారు అవి చెప్తారు అమృతం తినాలని ఉంటుంది ప్రతివాడికి అమృతంలా ఉందండి అంటాడు అమృతమే వండుతానండి ఎలా వండుతారు చెప్పండి అన్నారు అనుకోండి ఎక్కడ లేదు విధానం అమృతము అలా వండేది కాదు తయారు కాదు ఎందుకు తయారు కాదు తయారయ్యే ప్రదేశం ఒకటి చెప్తున్నారు ఎందుకు నువ్వు గౌరవించాలో చెప్తున్నారు అమృతము ఎక్కడ తయారవుతోంది ఆవు ఎందు తయారవుతోంది ఎలా తయారవుతోంది గడ్డి పరకలు తీసుకుని ఆ గడ్డి పరకలు తిని ఎక్కడో ప్రవహిస్తున్నటువంటి మురుగునీరు తాగుతుందండి ఆవు చిత్రం కుడితి తాగుతుంది కల్మషంతో వెళ్ళిపోతున్నటువంటి నీరు తాగుతుంది అటువంటి నీటిని తాగి పనికిరాని గడ్డి తిని రెండింటినీ కలిపి అది కూడా గబగబా తిని
ఎక్కడో కూర్చుని కడుపులో ఉన్నటువంటి ఆహారాన్ని మళ్ళీ ఉండల ఉండలగా వెనక్కి తెచ్చి బాగా నవిలి, అసలు ఆవు నవ్వులుతున్నప్పుడు మీరు చూడాలి ఆస్వాదనం అంటే ఎలా ఉంటుందో. ఆ పాలు ఆ భావనలో తయారవుతాయేమో అనిపిస్తుంది నాకు. ఎండాకాలంలో చూడండి, ఓ చెట్టు కింద కూర్చుని చక్కగా ఉంటుంది, కనపడుతుంది కడుపులోంచి ఉండ ఇలా కంఠంలోంచి నోట్లోకి రావడం పైకి కనపడుతుంటుందండి. మా ఇంట్లో ఆవు ఉండేది, చిన్నతనంలో చూస్తుండేవాళ్ళం. నోట్లోకి వచ్చిన తర్వాత ఇలా కళ్ళు మూసుకుని అని ఎంతసేపు నవ్వులుతుందో అంటే అమృతోత్పాదనం అవుతోంది లోపల నోట్లో, అంత నవిలి మింగుతుంది. ఏమి నవిలింది? పనికిరాని నీళ్లు, పనికిరాని గడ్డి. ఆ వచ్చిన పాలు 104 జ్వరంతో 20 రోజుల నుంచి మనసాన పడిపోయినవాడు కోటీశ్వరుడైనా సరే రొట్టె ముక్క తినడానికి వీల్లేదు, పాలు పట్టండి అంటారు. ఆ పాలు ఇంత అపకారం లేకుండా శరీరాన్ని నిలబెడుతున్నాయి. అమృతమా కాదా? అమృతమే గోవు, ఉత్పత్తి స్థానమై ఉన్నది అని నువ్వు చూడగలిగితే అలా వహ్ని సమిధిలందు ఎండిపోయిన కర్ర ఉన్నది, అందులో ఏది ఉన్నది? అగ్నిహోత్రం ఉన్నది, అది కాలుతుంది. ఎండిపోయినటువంటి కర్రయందు అగ్నిని చూడగలిగినట్లు అంతటా ఈశ్వరుణ్ణి చూడగలిగిన వాడెవడో వాడే బ్రహ్మజ్ఞాని. కాబట్టి ఇప్పుడు ఒక గోవుని చూసి నమస్కారం దేనికో తెలుసా అండి? ఒక గోవుని చూసి నమస్కారం అమృతోత్పాదనము కనుక. ఈ విషయం వచ్చింది కాబట్టి నాకిప్పుడు ఒక మాట తోచింది, మనం ఒక అద్భుతమైన ప్రయోగం చేద్దాం. అసలు మనం వైదికమైనటువంటి విధానాలు మర్చిపోతున్నాం. మహాశివరాత్రి నాడు ఒక గోవుని తీసుకొచ్చి అక్కడ నించోపెట్టి శశాస్త్రీయంగా దానికి పూజ చేసి దానికి నమస్కారం చేద్దాం. అమృత భాండమునకు మనం నమస్కారం చేస్తే క్షీరసాగర మనలో. కాబట్టి గో పూజ చేద్దాం మనందరం. కాబట్టి అన్నమవనియందు అమృతంబు గోవులయందు వహ్ని సమిధలందు అమర యోగ వశత పొందు నోజను బుద్ధిచే అగను నిన్ను కంతురాత్మ విధులు. మా సత్యనారాయణ రెడ్డి గారు తలుచుకుంటే ఎంతసేపు అండి ఓ ఆవు దూడ తెప్పించి పూజ చేయడం, అద్భుతంగా చేద్దాం చక్కగానే. అమృతోత్పాదన యత్నము విమలమతించేయుటప్పు వేల్పులు వినుడి అమృతంబుత్రావి జంతువులమృతగతిన్ బ్రతుకుచుండు ఆయుర్వృద్ధిన్. శ్రీమన్నారాయణుడు ఈ స్తోత్రం విని చాలా గొప్పగా మాట్లాడేవాయే బ్రహ్మ. స్తోత్రం చెయ్యడం అంటే ఎప్పుడు ఓ దండకాలు చదవడం, ఓ పద్యాలు చదవడం కాదండి, అది కాదు స్తోత్రం అంటే. అందుకే మన వాళ్ళు దుర్గా సూక్తము, శ్రీ సూక్తము, పురుష సూక్తము, సూక్తం అంటారు. ఏది మీరు వైదికంగా అనుధానం చేస్తారో, అనుసంధానం చేస్తారో దాన్ని సూక్తం అంటారు. సూక్తం ఏమిటండి? స్తోత్రం అనకూడదా? సూక్తం అంటే సు అంటే బాగుగా చెప్పబడినది. మీరు ఇక్కడ దర్శనం చేసి లోపల ఈశ్వరుడు గురించి అనుకుంటున్నవి ఏమున్నాయో అవి సూక్తములు. మీరు ఇక్కడ మనసుతో చూసి రేపు ఇక్కడ ఒక గోవుకి పూజ జరుగుతోందనుకోండి, మీకు ఈ పద్యం జ్ఞాపకానికి వచ్చి ఆ గోవు ఎందు అమృత భాండమును చూస్తూ మీరు నమస్కారం చేస్తున్నారనుకోండి, అనారోగ్యం ఎందుకు వస్తుందండి? రాదు. ఆ గోవుని చూస్తూ పూజ చేస్తూ నమస్కారం చేస్తున్నారనుకోండి, గోవు పృష్ఠభాగమునందు లక్ష్మీస్థానం ఉంది, మీకు దరిద్రం ఎందుకు వస్తుంది? ఐశ్వర్యం నిలబడిపోతుంది. గోవు వంక చూస్తూ మీరు నమస్కారం చేస్తూ దాని మీద పువ్వులు పడ్డాయనుకోండి, 33 కోట్ల మంది దేవతలకు అద్దుతాయి ఆ పూజ. కాబట్టి ఇంకా మహాశివరాత్రి నాడు మీరు ఏం చెయ్యాలో గోవుకు పూజ చేస్తే? కాబట్టి భావన చేత సంతృష్టి పొందుతుంది. భావనామాత్ర సంతుష్టాయై నమః అని లలితాసహస్రంలో అమ్మవారికి పేరు. ఇక్కడ భావన చేత అక్కడ పూజ అందబడుతూ ఉంటుంది. మీరు కర్మేంద్రియాలతో చేసే పూజ కాదు, ఇక్కడ భావన నడుస్తూ ఉండాలి, అది అందం అంటే. సరే, అందుచేత ఆయన అన్నారు దీనికి పొంగిపోయాడు ఆయన ఈ స్తోత్రానికి అంటే తెలుసుకోవలసినది తెలుసుకుని చెప్పినది ఏదో అది సూక్తమో, అది లౌకికమైన క్వాలిఫికేషన్స్కి దొరికేది కాదు. నేను ఎంఏ చదివానండి, నేను ఎంఎస్సీ చదివానండి, నేను ఎంకామ్ చదివానండి, నీకేమైనా ఓ 1000 రూపాయలు ఎక్కువ వచ్చి నీ ఇంట్లో కాస్త ఇంకో మేడేసుకుని ఇంకో 2 ఆధారాలతో అన్నం తినడానికి పనికొస్తుందేమో అదంతే. కానీ ఆ చదువు వేదము కాదు. నువ్వు ఏది తెలుసుకున్న తరువాత వేరొకటి తెలుసుకోవలసిన అవసరము లేదో ఆ చదువు కాదు నువ్వు చదువుకున్న చదువు, అది నీ కుక్షింభరత్వానికి కడుపు నింపడానికి పనికొచ్చే చదువు అంతేది. అంతకమించి ఈశ్వరుణ్ణి చేరడానికి పనికొచ్చే చదువు అది కాదు. ఆ చదువు చదువులలోని మర్మమెల్ల చదివితి తండ్రి అంటాడు. ఆ చదువు బ్రహ్మవిధులకు మాత్రమే తెలుసున్న చదువు. కాబట్టి ఈ మాట వింటే ఆయన సంతోషపడిపోయన్నాడు. ఐశ్వర్యం కదా పోయిందని ఏడుస్తున్నావు, ఈశ్వరానుగ్రహం కలిగితే ఆయన పట్ల భక్తితో ఒక్క క్షణం అలా మనస్సు నిలబడితే
నిజంగా వెంటనే ఈశ్వరుడు ఎలా అనుగ్రహిస్తాడో చూడండి. ఐశ్వర్యం పోయిందని మళ్ళీ నేను ఐశ్వర్యం ఇస్తాను లేవయ్యా అనలేదండి. ఆయన అన్నాడు, ఐశ్వర్యం ఏమిట్రా, ఈ శరీరమునకు యవ్వనం పోకుండా ఇది సృష్టికి అందేటటువంటి విషయమా, మృత్యువు రాకుండా ప్రళయకాలమునందు మళ్ళీ లీనమవుతారంతే, మృత్యువు రాకుండా వృద్ధాప్యం రాకుండా ఐశ్వర్యము చెడకుండా అనారోగ్యము రాకుండా నిరంతరము తేజస్సుతో కనురెప్ప ఇలా పడకపోయినా సరే హాయిగా సమస్త తేజస్సుని చూడగలిగి భూమికి పాదమానకుండా అంతటా తిరగగలిగిన ఇన్ని శక్తులనీయగలిగిన అమృతాన్ని మీకు ఇస్తాను అన్నాడే. ఇది ఈశ్వరానుగ్రహం అండి. అసలు నోరు విప్పేమని అడిగాడండి ఇంద్రుడు. ఇలా అన్నాడంటే మనసులో తలుచుకుని నాది తప్పే మహానుభావ అన్నాడు. ఇది సూక్తం అంటే ఇక్కడ తెలుసుకుని చెప్పుట. ఆయనేమిస్తున్నాడు, అమృతాన్ని ఇస్తాను అంటున్నాడు. ఇప్పుడు ఈ మాటలని దీనికోసం మీరు ఏం చెయ్యాలో తెలుసా, ఈ అమృతోత్పాదనం కోసం. అమృతోత్పాదనం అంటే ఏమిటో, క్షీరసాగర మథనం అంటే ఏమిటో, దానికి తాత్వికమైనటువంటి అనుసంధానం ఎలా ఉంటుందో మీకు మొత్తం క్షీరసాగర మథనం అయిపోయాక చెప్తాను. పాలమున్నీటి లోపల సర్వతృణల ఔషధములు తెప్పించి చాలవేయించి మందర శైలంబు మందానముగ చేసి తనర వాసుకిదరి త్రాడు చేసి నా సహాయత చేత నలినందరును మీరు తరువుడు వేగ మతంద్రులగుచు ఫలము మీదయ్యడు బహుళ దుఃఖముల బడదురు దైత్యులు పాపమతులు అలసటయును లేక అఖిలార్థములు కల్గు విషధిలోన ఒక్క విషము పుట్టు కలగి వెరవవలదు కామరోషంబులు వస్తు చేయము నందు వలదు చేయ. లక్ష్మీ కటాక్షం అంటే ఏమిటో ఈ పద్యంలో చెప్తున్నారు. లోకంలో ఒక మాట ఉంటుంది, ఏమంటే అన్ని పాపాలు చేశాడు కదా, ఒక్కనాడు గుడికి వెళ్ళడే ఓనాడు గోపురానికి వెళ్ళడే, అంత ఐశ్వర్యం ఎలా ఉందండి అంటారు. అది ఎక్కడిదో తెలుసా అండి ఐశ్వర్యం, అది వెలిగిపోయే ముందరి దీపం. నేను ఈ మాట యథార్థంగా చెప్తున్నా, ఎందుకో తెలుసా, ఈశ్వరుడు గత జన్మలలో పుణ్యాన్ని ఇచ్చేస్తుంటాడు, ఆయనకేమీ బాధ ఉండదు, ఇచ్చేస్తాడు. పాపము ఇది పూర్తయిపోగానే పాప ఫలితాన్ని ఇవ్వడం మొదలు పెడతాడు. తదేవ ఫలమన్వేతి ధర్మస్యాధర్మనాశన ప్రాప్తం ధర్మ ఫలం తావద్భవతా నాత్ర సంశయ. ప్రయత్నపూర్వకంగా పుణ్యం చెయ్యడం ఆపేశారనుకోండి, చెయ్యట్లేదు పుణ్యకార్యాలేవి, పాప ఫలితము ప్రారంభం అయిపోయిందనుకోండి, వెంటనే పోయేది ఏమిటంటే ఐశ్వర్యం మధ్యపతనం అయిపోతుంది, అధికారం వెళ్ళిపోతుంది, ఐశ్వర్యం వెళ్ళిపోతుంది. అందుకే మీరు చాలామంది చరిత్రలు చూడండి, ఇవాల్టి రోజున కోటీశ్వరులై ఉన్న వాళ్ళు, నాకు ఎందరో తెలుసు పేర్లు ఎందుకు చెప్పాలి, ఎందరో కోటీశ్వరులు ఒక్క వారం రోజులు తిరిగేటప్పటికీ ఇన్నిన్ని భోగాలు అనుభవించిన వాళ్ళు బెయిల్ దొరక్క జైళ్లలో ఉన్నవాళ్ళు ఉన్నారు ప్రపంచంలో. ఉన్నారా లేదా, ఉన్నారు. దేశములను దేశములను శాసించిన వాళ్ళు చిన్న సిల్వరి పాత్రలో తీసుకొచ్చి ఇలా తోస్తే అందులో అన్నం తిని బతుకుతున్న వాళ్ళు ఉన్నారు. ఈశ్వర తిరస్కారము ఆ స్థితికి తీసుకెళ్ళిపోతుంది. అప్పుడు ఇంకా రక్షించదు ఏది, పుణ్యబలమేది. అదే ఐశ్వర్యం ఎక్కడి నుంచి వస్తుందో తెలుసండి, ఈశ్వరుడు ఉన్నాడని ఒక నమ్మకం ఇక్కడ, ఆ నమ్మకంతో ఏదో ఒక పుణ్యకార్యం చేస్తూ ఉంటారు, అది కాపాడుతుంటుంది రక్షిస్తుంటుంది. చిన్న చిన్న ఇబ్బందులు వస్తుంటాయి కానీ ఇది రక్ష చేసేసి నిలబెట్టేస్తుంటుంది. ఇప్పుడు శ్రీ మహావిష్ణువు ఒక గొప్ప మాట చెప్తున్నారు, పాలమున్నీటి లోపల సర్వతృణల ఔషధములు తెప్పించి చాలవేయించి క్షీరసాగరంలోకి మీరు అనేకమైనటువంటి ఔషధాలను తీసుకురండి, గడ్డి తీసుకురండి, ఇవన్నీ తీసుకెళ్ళి పువ్వులు తీసుకురండి, ఇవన్నీ పట్టుకెళ్ళి పాల సముద్రంలో వెయ్యండి. లోపల భావన ఎలా ఉండాలో తెలుసా, పాల సముద్రం అన్న భావన ఉంది. ఈ మాట మీరు ఎర్రసిరాతో అండర్లైన్ చేసి గుర్తుపెట్టుకోండి, ఎందుకంటే క్షీరసాగర మథనం అంటే ఏమిటో అది ఏమంటే అలా పాలుంటాయా ప్రపంచంలో, పాలుంటే పులిసిపోవా, పాలు విరిగిపోవా, వీటికి తాత్వికమైన సంబంధానికి ఆఖరణ చెప్తాను అమృతోత్పాదనం అయిపోయాక. మీరు ఎలా భావన చెయ్యాలో తెలుసా, క్షీరసాగర మథనం చేసేటప్పుడు పాల సముద్రాన్ని పాలకుండగా భావించండి, కుండలో ఉన్న పాలు. ఈ బయట పృథివీ ఉంది కదా, అందులో కదా పాల సముద్రం ఉంది, అందుకని ఒక పాలకుండ. ఇప్పుడు ఆ పెరుగు ఆ పాలు చిలికేటప్పుడు పెరుగు చిలుకుతారు సాధారణంగా, ఈయనేమంటున్నారు పాలు చిలకమంటున్నారు. ఈ మాటలు జ్ఞాపకం పెట్టుకోండి బాగానే. ఈ పాలు చిలికేటప్పుడు అందులో ఔషధీపత్రములను వెయ్యండి, తృణములు గడ్డి వెయ్యండి, ఇవన్నీ వెయ్యండి. వేసి అప్పుడు మీరు మందర పర్వతాన్ని తీసుకొచ్చి ఆ పాల సముద్రంలోకి మెల్లగా దించండి కవ్వం కింద.
తిప్పడం కోసమని నా అనుగ్రహంతో ఆ మందరగిరి నిలబడుతుంది. అలాగా నిలబడినప్పుడు దానికి వాసుకుని త్రాడిగా చుట్టండి. దేవతలు దానవులు అటు ఇటు పట్టుకోండి. కానీ మీకు ఇప్పుడు ఐశ్వర్యం పోయింది కాబట్టి దానవులు మీ మాట వినరు. నాగుపాము కూడా ఎలకని పట్టుకోవాలంటే కలుగులోంచి వచ్చి కాసేపు పడుకుంటుంది. దానవుల్ని మట్టు పెట్టడానికి మీరు కొంత ఓర్పు వహించి స్నేహం చెయ్యండి. ఈశ్వరుడికి ఎవరి మీద విరోధం లేనప్పుడు దానవులు పాడైపోవాలని ఆయన ఎందుకు అనుకోవాలండి? అంటే దానవులు ఏది గెలిచినా నేనే గెలిచానంటాడు. ఈశ్వరానుగ్రహంతో నాకు వచ్చింది అండవు. వీళ్ళు ఏది పోయినా ఈశ్వరుణ్ణి ప్రార్థన చేస్తారు. అయ్యా పోయింది నువ్వే ఇప్పించంటారు. తప్ప వీళ్ళు మళ్ళీ భుజాలు తరచు యుద్ధానికి వెళ్ళరు. అయ్యా మా గురువుగారి వల్ల మేము గురువుగారిని ఇబ్బంది పెట్టామండి అని మళ్ళీ గురువుగారి కోసం పెడతారు. అయ్యా పొరపాటు అయిపోయిందండి మేము భగవంతుణ్ణి నింద చేశామని మళ్ళీ దేవుడి కోసం పెడతారు. ఈ దివు ఈ జ్ఞానం ఉన్నవాడు దేవత, నా అంతవాడిని నేనన్నవాడు రాక్షసుడు. అందుకని వాడికి ఇష్టమానం పోతుంటుంది. ఐశ్వర్యం వచ్చినట్టు వస్తుంది జారిపోతుంటుంది, అది నిలబడదు. అందుకే రాక్షసులకు వచ్చిన ఐశ్వర్యాన్ని ఈశ్వరుడు తీసేస్తూ ఉంటాడు, దేవతలకి పోయిన ఐశ్వర్యాన్ని ఈశ్వరుడు ఇస్తూ ఉంటాడు. నువ్వు ఎలా ఉండాలనుకుంటున్నావో నీ ఇష్టం. కాబట్టి ఇప్పుడు దానవులు పాడవుతారు, కానీ వాళ్ళని క్షీరసాగర మదనానికి తీసుకురండి. తీసుకొచ్చి చిలకండి. అలా దానవుల్ని కూడా మరి ఎందుకండి తేవడం? తాత్విక అవగాహనలో చెప్తాను ఆఖరణ. ఎందుకంటే మీకు రావలసిన అనుమానాలు కూడా నేను చెప్పేస్తున్నాను. అప్పుడు మీరు ఈ వాసుకుని చుట్టండి, చుట్టి తిప్పండి. అందులోంచి అమృతోత్పాదనం అవుతుంది, అమృతం పుడుతుంది. పుట్టే ముందు హాలాహలం వస్తుంది. మొదట మీరు కోరుకున్న వస్తువులు వస్తాయనుకోకండి. విషం వస్తుంది, అగ్నిహోత్రం వస్తుంది, భయపడకండి. పూనికతో మళ్ళీ చిలకండి. ఇంకొక విషయం, చాలా గొప్ప గొప్ప వస్తువులు పుడతాయి, మనసు పారేసుకోకండి, నిగ్రహించుకోండి. నేను ఇస్తే పుచ్చుకోండి, లేకపోతే ఊరుకోండి. ఎవడికి ఏది ఇవ్వాలో నాకు తెలుసు, అది వాడికి ఇస్తాను. పుచ్చుకుని పాడైపోయే వాళ్ళు కొందరు ఉంటారు, ఏవి పడితే అవి, ఎవరు పడితే వాళ్ళు పుచ్చుకోకూడదు. ఈ మాట నేను ఎందుకంటున్నానో తెలుసా అండి? ఒక పీఠాధిపతి చక్రాన్ని పెట్టి అర్చన చేస్తాడు, ఆయన జ్ఞానంలో పైకెక్కుతాడు. ఒక గృహస్థుడు ఇచ్చి చక్రం పెట్టాడు అనుకోండి, పెద్ద శ్రీచక్రం పచ్చుకొచ్చి పెట్టించాడు అనుకోండి, దెబ్బతింటాడు. ఎందుకని? ఆరాధన తెలియాలి. నా ఇంట్లో ఫ్యూజ్ పోతే నేను వేసుకోవచ్చు, పోల్ మీద ఫ్యూజ్ పోస్తే పోల్ ఎక్కాను అనుకోండి కింద పడిపోతాను. పోల్ మీదకి ఎక్కేవాడికి గ్లోవ్స్ పెట్టుకోవాలి, వాడు ఏపీఎస్సీబీ ఎంప్లాయ్మెంట్లో ఉండాలి, ఏవో కొన్ని లక్షణాలు ఉంటాయి. హ్యాండిల్ విత్ కేర్, కొన్ని కొన్ని మీరు హ్యాండిల్ చేయలేరు, గురుముఖంగా అనుగ్రహం ఉంటేనే మీరు చెయ్యగలరు. కాబట్టి బొటన వేలంత ఈశ్వరుణ్ణి పెట్టుకోండి, అనుగ్రహాన్ని పొందుతారు. కాబట్టి ఆయన ఎంత గొప్పగా మాట్లాడతారో చూడండి. శ్రీమన్నారాయణుడు మాట్లాడితే అందుకని దైత్యులు పాడవుతారు, మీరు సుఖపడతారు. కొన్ని వస్తువులు వస్తాయి కనబడ్డ వల్ల, నాకు 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 అనకండి. ఏమివ్వాలో నేను అంటాను, తీసుకోండి అంటాను, ఊరుకోండి. అంతేకాని అదేంటండి వచ్చింది కదా, వాళ్ళకి ఇచ్చేస్తున్నారు, ఏంటండి వీళ్ళకి ఇచ్చేస్తున్నారండి అనకండి. ఎవడికి ఏమి ఇవ్వాలో నేను చెప్తాను అన్నారు. అంటే వీళ్ళందరూ అన్నారు అలాగే అన్నారు. ఇప్పుడు వీళ్ళకి బుద్ధి వచ్చింది, ఇది విశ్వాసము. ఇప్పుడు వెంటనే దేవతలు, ఏంటి సార్ అదే, అదేంటి సార్ పాల సముద్రానికి వెళ్ళి అందులో మందరగిరి ఎట్టమా, పావును తీసుకొచ్చి చుట్టమా, కరిస్తే అండి, పావు తెగిపోతే అండి, లేకపోతే దానికి కుబుసం పడితే అండి, పాల సముద్రంలో మందరగిరి ములిగిపోదా అండి, ఒకవేళ అలా ఎలా ముందు పెట్టి తాడు చుట్టమా, తాడు చుట్టి దాన్ని పెట్టమా, మేమెక్కడ నించాం, మీరు పొజిషన్లు గీసిస్తారా, ఇవేమైనా అడిగారా? అంటే క్షీరసాగర మథనమునకు ప్రారంభం ఇది, విశ్వాసము. ఎందుకు విశ్వాసము చివర చెప్తాను. కాబట్టి ఇలా చెయ్యండి, మందరగిరిని తీసుకెళ్ళి దింపండి, ప్రారంభం చెయ్యండి అన్నారు. అంటే తప్పకుండా స్వామి మేము బయలుదేరుతాం అన్నారు. అని విశ్వాసమును చూస్తున్నారు స్వామి, చేస్తారా వీళ్ళు? మొట్టమొదట ఏం చేయాలంటే మందర పర్వతాన్ని తీసుకెళ్ళి సముద్రంలో పెట్టాలి వెంటనే. ఇవాల్టి రోజునైతే మనం ఏమంటాం, హౌ ఈజ్ ఇట్ పాసిబుల్, మందర పర్వతాన్ని తీసుకెళ్ళి సముద్రంలో ఎలా దింపుతామండి? సైన్స్ కందది విషయం అంటాం మనం. భగవత్ సంబంధమైన విషయమునకు ఇతరమైనటువంటి హేతువునకు ఎంత తేడా వస్తుందో చూడండి. వాళ్ళు ఏది మాట్లాడుతున్నారు అసలు అన్నది మీరు అర్థం చేసుకుందరు. కానీ ఇప్పుడు వీళ్ళు ఏం చేశారు, త్వష్ట ప్రజాపతి దగ్గరికి వెళ్ళారు. వెళ్ళి మాకు ఒక వాడి కోల కావాలి, అంటే తౌగాలు, తౌగాలు అంటారే ఇంట్లో గడ్డవి చెక్కుతుంటారు, అటువంటి తౌగాలు ఒకటి తయారు చేయి అన్నారు. అంటే త్వష్ట ప్రజాపతి తయారు చేసి ఇచ్చాడు. ఎందుకని అడిగాడు. మందర పర్వతం కింద తవ్వేస్తాం, దాన్ని ఊడ తీసి పట్టుకెడతాం సముద్రానికి అన్నారు. సరే అదేట్రా, అలాంటి పని ఏమిట్రా అనలేదు, శ్రీమన్నారాయణుడు చెప్పాడు అన్నారు. అయితే చేసి ఇచ్చేస్తానన్నాడు. విశ్వాసం ఉన్న వాళ్ళ బ్యాచ్ అంతటినీ మీకు చెప్తున్నాను. విశ్వాసం లేని వాళ్ళ బ్యాచ్ చోటు వస్తుంది. ఎందుకు పోతుందో ఐశ్వర్యం, ఆయన ఆ మాట ఎందుకన్నాడో మీరు చూద్దరు కానీ. కాబట్టి క్షీరసాగర మథనం విన్న తరువాత ఇందులో ఎవరు రాక్షసులో ఎవరు దేవతలో బయటకు వచ్చేస్తుంది స్మా అని వ్యాసుల వారి తీర్పు. కాబట్టి ఏమవుతోంది,
తౌగాలు పట్టుకుని వెళ్ళి ఇప్పుడు ఆ మందర పర్వతం యొక్క పాదముల యందు తవ్వుతున్నారు. తవ్వుతుంటే పెద్ద గొయ్యి పడింది. గొయ్యి పడిన తర్వాత ఇప్పుడు ఏం చేయాలి? మందర పర్వతాన్ని తీసుకెళ్ళి సముద్రంలో దింపాలి. అందుకని దానికి కొన్ని తాళ్ళు వేశారు, దాన్ని ఊపుతున్నారు. పోతన గారు ఎంత లైవ్ టెలికాస్ట్ ఇచ్చారో తెలుసా అండి భాగవతంలో? దీన్ని ఊపుతున్నప్పుట వాళ్ళు కొన్ని కొన్ని అరుపులు అరిచారట. అంటే ఇప్పుడు వాళ్ళు చేస్తున్నది ఏమిటంటే, వాళ్ళు దేవతలు అయి ఉండొచ్చు, అగ్ని మండిస్తాడు, వాయువు వీస్తాడు, కానీ ఇప్పుడు ఏం చేస్తున్నారు? ఫిజికల్ వర్క్ చేస్తున్నారు. ఆయన పెద్ద ఆఫీసర్ గారు, కానీ ఇవాళ ఆయన ఏం చేస్తున్నాడు? ఏదో చాలా ముఖ్యమైన పని వచ్చి ఆయన ఇంట్లో అటక మీద ఉన్నటువంటి పెద్ద పెద్ద గుండిగలు అవి కిందకి దింపాల్సి వచ్చింది. ఏదో లుంగి జాగ్రత్తగా పైకి కట్టుకుని చొక్కా విప్పేసి బనీ విప్పేసి ఆఫీస్కి వెళ్ళినప్పుడు సూట్ వేసుకుని అటకెక్కడగా అన్నీ విప్పేసి ఓ లుంగి పైకి కట్టుకుని చొక్కా బనీని విప్పేసి చెమటలు పట్టేసి జుత్తు అంతా మీదడిపోయి అటకెక్కి ఆ గుండికి దింపి కిందకి ఇస్తున్నాడు కూడా. ఒరే జాగ్రత్త, జరుపు జరుపు అంటారు. చూసారా, ఫిజికల్ వర్క్ చేసేటప్పుడు ఒక లక్షణం ఉంటుంది, శబ్దం కలుస్తుంది. అందుకే మీరు చూడండి, బాగా బరువు పని చేసేవాళ్ళు ఉంటారు. ఒక పెద్ద సిమెంటు స్తంభాన్ని తోస్తున్నారు అనుకోండి, వాళ్ళు ఈ పాటకు అర్థం ఉంటుందా అని మీరు అడిగారనుకోండి, ఆ పాటకు అర్థమే ఉండదు. కానీ వాళ్ళు ఒక గమ్మత్తైనటువంటి పాటలు పాడుతుంటారు. మీరు ఎప్పుడైనా చూడండి, రెండు బ్యాచ్లు అయిపోతారు. ఆ ముందున్న వాళ్ళు ఏదో పట్టుకుని లాగుతుంటారు, వెనకనున్న వాళ్ళు సాధారణంగా అంత బరువు ఎత్తేటప్పుడు గుణపాల్లాంటివి వేసి కొంచెం ఇలా తేలుస్తుంటారు. వీళ్ళు ఒక్కొక్క అంగుళం లాగుతుంటారు. రాజమండ్రి రైలు ఐసోప్ అంటుంటారు. ఏంటి రాజమండ్రి రైలు ఐసోప్ ఏంటి అని అర్థం ఏమిటంటే, అది భావన లేదు, ఆ పాట తప్పు, అలా మీరు రాయకూడదు, దానికి పల్లవేది చరణమేది అని మీరు అడగకూడదు, వాడు గుణపం పెట్టి కొడతాడు. అలా ఎందుకంటాడంటే, వాడు అలా అండంలో శబ్దములోంచి శక్తి వస్తుంది. శబ్ద బ్రహ్మమయీ చరాచరమయీ జ్యోతిర్మయీ వాంగ్మయీ, అప్పుడు మీరు ఈశ్వర దర్శనం చేయాలి. ఆహా అమ్మా, అటువంటి అర్థం లేనటువంటి నోటిలోంచి వచ్చిన శబ్దము వలన వాడిలో శక్తిని పెంచి ఫలమును చేకూరుస్తున్నావు, పాషాణమును కదుపుతున్నావు. ఇంత శక్తి కంటికి కనపడకుండా పాషాణాన్ని కదుపుతోంది. దీనికి శబ్దము ఆలంబనమైనది. కాబట్టి ఏం చేస్తున్నారట వీళ్ళందరూ? పదవులు మర్చిపోయి అరుస్తున్నారట. జరుపు జరుపు, తోసేయ్, జాగ్రత్త, పడిపోతుంది, పట్టుకో అని అరుస్తున్నారట. లైవ్ టెలికాస్ట్ ఇచ్చారండి పోతన గారు అని జాగ్రత్తగా మందర పర్వతాన్ని అటు ఇటు ఊపేరట. ముందది కదలాలి కదా, అది కదిలింది. కదిలిన తర్వాత ఒరే జాగ్రత్త, ఎత్తుకోండి ఎత్తుకోండి అన్నారు. అన్ని వేపుల నుంచి దాన్ని ఎత్తుకున్నారు. పట్టుకోండి, పడిపోతుంది, ఓ పక్కకు పడిపోతుంది అన్నారు. మనం చేసే పనే వాళ్ళు చేశారు. పొడుగు వాళ్ళు ఓ పక్కన చేరిపోయారు, గభాలను కొంచెం పైకెత్తేశారు, ఇటువైపు వాళ్ళు పట్టుకోలేపారది మీదడిపోయి. మీదడిపోయేటప్పటికీ దీని తాత్విక అవగాహన వింటే ఆశ్చర్యపోతారండి. ఇది మీద పడిపోతే కొంతమంది చచ్చిపోయారు, కొంతమంది పారిపోయారు. అప్పుడు వీళ్ళందరూ పక్కన నిలబడి అన్నారు పడిపోయాక, ఊరే మనకు ఆయన మందర పర్వతాన్ని తీసుకెళ్లి పాలసముద్రంలో పెట్టమన్నాడు. ఆయన చెప్తే మనం వెంటనే మందర పర్వతాన్ని ఎత్తేసాం, కానీ అయ్యా అది అలా వెళ్ళేటప్పుడు పడిపోయి మీదడిపోతుందేమో చచ్చిపోతామేమో. మీరు ఓసారి రెండుని మనం అడగలేదు ఏమిట్రా? ఓసారి అడిగితే ఆయనే వచ్చి అసలు దీన్ని ఎలా తీసుకెళ్లాలో చెప్పును కదా, ఇది చెప్పిన వాడు రాడా వస్తాడరా మనమే పిలవలేదు అన్నారు. చూడండి ఎంత వాళ్ళకి అప్పుడు కూడా నమ్మకమో చూడండి. ఆయన వస్తే ఎంత బాగుండో, మనం చచ్చిపోయాం కదరా, కొంతమంది నిష్కారణంగా అన్నారు. ఎంత విశ్వాసంతో ఉన్నాడో చూడండి. కష్టంలో కూడా వెంటనే వాళ్ళు ఈ మాట అనుకున్నారట. గరుడారోహకుడై గదాధిధరుడై కారుణ్య సంయుక్తుడై హరికోటి ప్రభతో నుహో వెరవకుండంచుం ప్రదీపించి తగ్గిదిగేలన్ నలువంద కందుకము మట్కింబట్టి క్రీడించుచున్ కరుణాలోకసుధున్ సురాసురుల ప్రాణంబుల్ సమర్థించుచున్. వెంటనే బ్రహ్మాండమైనటువంటి వేదమంత్రాలు వినపడ్డాయి. సామవేదము యజుర్వేదము వినపడుతూ గరుడు రెక్కలల్లారుస్తూ వచ్చేశాడు. ఆ బంగారు రంగులో ఉన్నటువంటి పక్షి నుంచి శ్రీమన్నారాయణుడు కిందికి దిగాడు. ఇంతమంది ఎత్తలేని దాన్ని నేను తీసుకెళ్లి పారసముద్రానికి ఒడ్డును పెట్టేస్తాను, మీ అందరు అక్కడికి వచ్చేసేయండి చిలుకుదురు కానీ అని గరుత్మంతుణ్ణి ఎక్కేసి బంతి ఆడుకున్నట్టుగా మందర పర్వతాన్ని ఇట్టించి ఈ చేతిలోకి ఈ చేతిలోంచి ఈ చేతిలోకి వేసుకుంటూ ఇలా ఇలా ఆడుకుంటూ వెళ్ళిపోతున్నాడు. వెళ్ళిపోతుంటే వీళ్ళందరూ చూశారు, చూసావా అనుకునేటప్పటికి వచ్చేసాడు, ఇది మన స్వామి అంటే పరిగెత్తండి పరిగెత్తండి పాలసముద్రం దగ్గరికి అని వీళ్ళందరూ మళ్ళీ పాలసముద్రం దగ్గరికి పరిగెత్తుకొచ్చేసాడు. స్వామి అన్నారు గరుత్మంతుడితోటి, ఒరే వీళ్ళు నేను దగ్గర లేకపోతే కొంచెం బెంగెట్టుకుంటున్నారు, అందుకని నేను దగ్గర ఉంటాను ఇంకెక్కడి నుంచి. ఇదండి ఆయన ప్రసన్నత, ఆయన అవసరం ఏంటి? అంతటా ఆయన ఉన్నాడు, మళ్ళీ ఏమైనా వస్తే పిలవండి అనలేదు. ఈ కొంచెం నేను దగ్గర ఉంటాను, వీళ్ళకి కొంచెం ఇబ్బందులు వచ్చేట్టున్నాయి, తెలియట్లేదు పాపం పిల్లలకి ఎలాగ హ్యాండిల్ చేయాలో ఈ వెంచర్, అందుకని నేను ఇక్కడే క్యాంప్ చేస్తాను కొన్నాళ్ళు
సగుణంతో అందుకని చెప్పి గరుత్మంతుడా ఇప్పుడిప్పుడు నేను మళ్ళీ వెళ్ళేది ఏమి ఉండదు ఆఫీసర్ గారు ఇవాళ నేను ఎక్కడికి వెళ్ళను అన్నాడు అనుకోండి ఇవాళ ఇన్స్పెక్షన్కి వెళ్ళను 400 ఫైల్స్ ఉండిపోయి ఇవాళ ఫైల్స్ అన్ని డిస్పోజ్ చేసేస్తాను అన్నప్పుడు ఏం చేస్తాడు ఏమైనా నీకేదో సొంత పని ఉందన్నావు కదా పాపం రాత్రి పగలో క్యాంపులు తిరుగుతున్నావు ఇవాళ నువ్వు కారు ఆఫీస్లో పెట్టేసి క్యారేజ్ వచ్చేస్తోంది ఇంటి నుంచి మా అబ్బాయి వచ్చాడు క్యారేజ్ కూడా వచ్చేస్తుంది భోజనానికి కూడా వెళ్ళిన నీ పని ఏమైనా ఉంటే నువ్వు చూసుకో అంటాడు ఏమైనా టీఏ బిల్లు అవి ఉంటే రాసుకో ఎక్కడో కూర్చుని అందుకు నేను ఇవాళ నేను ఎక్కడికి బయటికి వెళ్ళాను అంటే ఆయన డ్రైవర్ గారు కారు షెడ్లో పెట్టేస్తే ఆఫీస్కి వస్తున్న వాడికి తెలిసిపోతుంది ఓహో ఇవాళ అయితే ఆఫీసర్ గారు ఎక్కడికి వెళ్ళరు ఫైల్ డిస్పోజ్ అయిపోతున్నాయని అలాగా ఆయన గరుత్మంతుణ్ణి పంపించేశాడు అంటే మీకు ఏమిటి అర్థం అవుతుంది ఇక్కడే ఉంటాడు అంతటా వ్యాపించి ఉన్నవాడు ఈ చిన్న మొరకి ఎంత లొంగిపోయాడో చూడండి ఇక్కడే సగుణముగా ఉండిపోతున్నాడు ఎవరిని రక్షించడానికి దేవతల్ని దానవుల్ని కూడా రక్షణ ఎలా అవుతుంది శిక్షణ ఉంది కదా అందులో శిక్షణ కూడా రక్షణ ఈ పాఠం నేర్చుకుంటే కాబట్టి ఇద్దరిని రక్షించడానికి అక్కడ ఉన్నాడు ఈ మాట ఎంత పెద్ద మాట అండి నాన్నగారు పిల్లాన్ని కొట్టాడు అనుకోండి నాన్నగారు పిల్లాన్ని శిక్షించాడు అనకూడదు శిక్షణ రూపమునందు రక్షణ చేశాడు అనాలి కొట్టి పిల్లాన్ని బాగు చేస్తున్నాడు తండ్రి కాబట్టి ఇద్దరిని రక్షించడానికి ఆయన వచ్చారు వచ్చి ఉరే దీనికి ఇప్పుడు వాసుకుని చూడదాం అలా రమ్మంటే ఏం రాడైనా మీరు నచ్చ చెప్పండి ఏం పర్వాలేదయ్యా నిన్న అలా ఏం నలిపేయం అని చెప్పండి తీసుకురండి ఒళ్ళు నొప్పిడుతుంది కదా బాబోయ్ ఈ పర్వతానికి చుట్టుకుంటే అంటాడు గుండ్రంగా దీన్ని చెక్కండి మెత్తగా ఉండేటట్టు ఆ తాడు అటు కిందకి పైకి చల్ల చేయడం రాని వాళ్ళు ఆ తాడు పట్టుకుని లాగేటప్పుడు ఏమవుతుందంటే అలవోకగా ఈ చేత్తో తాడు లాగుతున్నప్పుడు ఈ తాడు వదలాలి మళ్ళీ ఈ తాడు లాగుతున్నప్పుడు ఈ తాడు వదలాలి అలా లాగేటప్పుడు బ్యాలన్సింగ్గా లాగాలి లేకపోతే ఈ కవ్వం వెళ్ళి కొండకి తగిలికుండా పగిలిపోతుంది అలాగని అది లోపలికి దిగిపోయినప్పుడు మీరు చర్చస్ అని తిప్పేశారనుకోండి పెరుగంతా చిందిపోతుంది కవ్వం పైకి తేలిపోయింది అనుకోండి అంచులకి తగిలేసి ఒక్కొక్కసారి కవ్వం పైకి వచ్చేస్తుంది అలా ఉండకూడదు ఇలా ఉండకూడదు అందంగా ఇటు వదలాలి ఇటు వదలాలి అందుని కవ్వానికి కింద కట్టకూడదు పైకి కట్టకూడదు మధ్యలో కట్టాలి ఆ తాడు జారిపోనంత శక్తి అక్కడ నిక్షేపింపబడాలి అలా చల్ల చెయ్యాలి అంటే నీకేమైనా అనుభవం ఉందా అని మీరు అనుకోకండి అందుకని అలా చల్ల చెయ్యాలి ఆ చల్ల చేయడం ఒక పెద్ద ప్రావీణ్యం అది శ్రీమన్నారాయణుడు ఈనాడు పెద్ద గొల్లవాడు అన్నారు ఎందుకని అంత బాగా చల్ల చేయిస్తున్నాడు కాబట్టి అందుకని చెక్కించాడు చెక్కించి వాసుకుని తీసుకొచ్చాడు తీసుకొచ్చి ఆ వాసుకుని చుట్టారు చుట్టి ఇప్పుడు ఆ మందర పర్వతాన్ని పాల సముద్రంలోకి పెట్టారు పెట్టి ఇది మునిగిపోకూడదు మునిగిపోనంతగా తేల్చి పట్టుకోవడంలో ఊడుపు ఉండాలి పట్టుకుని తిప్పుదాం అటు ఇటు అందరం కాబట్టి జాగ్రత్తగా పట్టుకోండి ఓ కర్రో ఏదో ఉండి కదండి మరి తాడు కట్టాలి వాసుకి తనంత తాను జీవశక్తి అది భూమిని భూమి అందు సర్పములకు రాజు అందుకని తాను అలా పట్టగలడు తన చుట్టి ఉన్నప్పుడు మనం తిప్పాలి జాగ్రత్తగాను రండి అని దేవతల్ని పిలిచి ఒరే మీరందరూ తలలు పట్టుకోండి అన్నాడు దానవుల్ని పిలిచి మీరందరూ తోక పట్టుకోండి అన్నాడు అనగానే దేవతలందరూ వెళ్ళి గబగబా తలలు పట్టుకున్నారు రాక్షసులందరూ వెళ్ళి తోక పట్టుకున్నారు ఇప్పటి వరకు దైత్యులు భగవంతుడి మాట తిరస్కరించడం అంటే ఏమిటో మీరు చూడండి రాక్షసులు వాళ్ళు అన్నారు వెంటనే శ్రీమన్నారాయణుని చూసి స్వచ్ఛమైన పణంబు మీరలు చక్కపట్టి మధింపగా పుచ్చమేటికి మాకు పట్టగా పురుషత్వము కలిగి మే మచ్చమైన తపోబలాధ్యాయనాన్వయంబుల వారమై ఇచ్చయింతుమే తుచ్చవృత్తికి ఇండు మాకు పణగ్రముల్ ఏమిటయా రాజ్యం మాది ఇప్పుడు ఇంద్రుడికి రాజ్యం పోయింది మేము మహాపండితులం మహాతపస్సు చేసిన వాళ్ళం పరిపాలకులం మేము తోకట్టుకోవడం ఏమిటి మీరు తలకాయ అట్టుకోవడం ఏమిటి పావు తోకట్టుకోమన్నాడు రా అని సంతోషించాలి వాళ్ళు తలకాయలు అట్టుకుంటా ఉంటున్నారు మీరు తలకాయ అట్టుకున్నారు కాబట్టి నేను తలకాయే పట్టుకుంటాం మీరే తోకట్టుకోండి మేమింత తెలివి తక్కువలమా మేమెందుకు పట్టుకుంటాం తుచ్చమైన తోక మేమెందుకు కట్టుకుంటాం మీరేమో చక్క తలకాయలు అట్టుకుంటారా స్వచ్ఛమైన తలకాయలు అక్కర్లేదు మేమే తలకాయలు అట్టుకుంటాం అంటే ఇది ఎలా ఉంటుందో తెలుసా అండి అవతలవాడు ఏ పని చేస్తానంటాడో అలాంటి పనే అవతలవాడు చేయడం ఎందుకనంటే తను వృద్ధిలోకి రావడానికి కాదు అవతలవాడు ఎలా చెప్పాడు అలా నాకు ఒక విషయం జ్ఞాపకానికి వస్తుంది మా మామయ్య ఒక ఆయన ఉండేవాడు ఇంకో ముగ్గురు కొడుకులు ఓ రోజు నేను విశాఖపట్నం వెళ్ళినప్పుడు పెద్ద కొడుకుని పిలిచి ఎవరే నువ్వు ఏమవుతావురా అన్నాడు అంటే ఆయన అన్నాడు నేను విమానం డ్రైవర్ అవుతాను నాన్నగారు అన్నాడు కొంచెం అదోలా చూసి అలా ఎందుకు అవ్వాలనుకుంటున్నావు అన్నాడు మా మామయ్య అంటే రోడ్డు మీద ఏదైనా వెళదాము అంటే ఆ కారు జీపు అన్నీ అడ్డొస్తాయండి అవి పడిపోతుంటాయి విమానానికి అయితే ఏం అడ్డుండో హాయిగా వెళ్ళిపోవచ్చు చెడు పడితే అటు విమానం డ్రైవర్ అవుతాను నాన్నగారు అంటే వాడు ఆ కోణంలో చూశాడు అందుకని నేను విమానం డ్రైవర్ అవుతాను ఆల్రెడీ బాగానే ఉంది ఫోన్లే పైలట్ ఆఫీసర్ బాగానే ఉంది కదా సరే
అలా నువ్వు అవ్వచ్చు, నేను సంతోషించాను అని రెండో వాడిని పిలిచి వరే నువ్వేమవుతావు అన్నాడు. అంటే నా వాడు పెద్దవాడు ఏం చెప్పాడో అదే కోణంలో ఆలోచించాడు. ఆలోచించి నాన్నగారు నాన్నగారు నేను కారు డ్రైవర్ అవుతానన్నాడు. ఎందుకు అవుతావు అన్నాడు. కొంచెం బాధపడి పోన్లే సొంత కారు అనుకుందాం అందాక అనుకుని కారు డ్రైవర్ ఎందుకు అవుతావు అన్నాడు. అంటే నాన్నగారు స్కూటర్ కానీ సైకిల్ కానీ అయితే వెళ్తున్నప్పుడు పడిపోతే దెబ్బలు తగులుతాయండి, కారు అయితే ఇలా పడిపోదు కదా, మహా అయితే ఇలా ఆగిపోతుంది, కారు గుద్దుకుంటుంది కానీ నాకేం గుద్దుకోదు కదా అన్నాడు. సరే వీడి పని కూడా బాగానే ఉంది అనుకున్నాడు. మూడో వాడిని పిలిచి నువ్వేమవుతావు అన్నాడు. నాన్నగారు నేను రిక్షా తొక్కుకుంటాను అన్నాడు. అదేమీ అన్నాడు. ఎప్పుడైనా కారు పడిపోతే ప్రమాదం జరిగి తీరుతుంది, రిక్షా పడిపోతే ఏమీ అవదు, పెద్ద ప్రమాదం, అందుకని రిక్షా తొక్కుకుంటాను అన్నాడు. కాబట్టి పెద్దవాడు మొదలుపెట్టిన కోణం మూడో వాడి దగ్గరికి వెళ్ళేటప్పటికి అధోగతి అయింది. అలా ఈ దానవుల్లో ఒకడికి వచ్చింది ఆలోచన వాళ్ళు తలకాయలు పట్టుకోవడం ఏంటి, మనం తోకలట్టుకోవడం ఏంటని. ఇది ఆఖరికి విప్లవం చేసి వీళ్ళు శ్రీమన్నారాయణుణ్ణి ఎదిరించారు. ఆయన చెప్పారు మనం పట్టుకుందాం, ఏదైతే ఉందిరా తాడుముక్క అటు ఇటు సమానంగా తిప్పాలి, దాన్ని తలలు పట్టుకుంటే ఏంటి తోకలు పట్టుకుంటే ఏంటి, పెద్ద ఆయన చెప్పాడు ఆయన మాట విందామని లేదు, వీళ్ళు వాళ్ళు పట్టుకున్నది మాకు కావాలన్నారు, అందుకే పాడైపోతారు. అవిశ్వాసము చేత పాడైపోతున్నారు, మీకు అర్థమైపోతుంది కదా క్షీరసాగర మథనం. కాబట్టి శ్రీమన్నారాయణుడు అన్నాడు, వీళ్ళు పాడైపోతారని నాకేదో కోపంతో చెప్పారనుకున్నారు, మీకు అర్థమైందా, గుడెక్కర్లేదు, గోపురం అక్కర్లేదు, ఈశ్వరుడు ఎక్కడున్నాడు, నా వల్లే అంతా జరిగిపోతోంది అనుకున్న వాడి పని అకస్మాత్తుగా ఎందుకు అవుతుందో, పాడైపోవడం అన్నది క్షీరసాగర మథనం భాగవతం వింటే తెలుస్తుంది ఎందుకు పాడైపోతారో జనం. అందుకని ఇచ్చేయండి అయితే తలకాయలు వాళ్ళకి, మనం తోక దగ్గరికి వెళ్ళిపోదాం అన్నాడు. వీళ్ళు అదే స్వామి వాళ్ళేమో తలకాయలు అడిగితే మీరు అలా ఇచ్చేస్తారు అలా ఇవ్వకండి అని అనలేదు, ఒరే స్వామి తోక పట్టుకుందాం అంటున్నారు పదంటరా తోక పట్టుకుందాం తోక దగ్గర పోయారు. ఇది వీళ్ళని అమృతం తాగేట్టు చేస్తోంది, ఇది వీళ్ళని నశించిపోయేటట్టు చేస్తోంది. సరే మందర పర్వతానికి చుట్టారు పాముని, చుట్టి ఇది జాగ్రత్తగా మందర పర్వతాన్ని వహించాలి కదా ఇప్పుడు వాసుకి, అందుకని అందరూ కలిసి జాగ్రత్తగా క్షీరసాగరంలోకి దాన్ని దింపారు. దింపి ఇప్పుడు దాన్ని ఇలా ఇలా తిప్పాలి, ఆ పర్వతాన్ని తిప్పేటప్పుడు చిత్రం ఏమిటంటే అది కిందకి జారిపోకుండా వేరొక పట్టు లేదు దానికి, ఇది మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి. ఇంకొక తాడేసేం కర్రక్కట్టి లేదు, అలా ఉందంతే పర్వతం. వాసుకే పట్టుకుంటాడు అలాగా, పట్టుకుని ఉండగా ఇటువైపు వాళ్ళు స్థిరమైన స్థానాలు ఉండవు. మీరు ఒకసారి మానసికంగా ఆలోచించాలి క్షీరసాగర మథనాన్ని, ఇటువైపు వాళ్ళు లాగుతుంటే ఇటువైపు వాళ్ళు ఇటు పరిగెత్తాలి, మళ్ళీ వీళ్ళు ఇక్కడ వరకు వీళ్ళు ఆగిపోతాయి, మళ్ళీ ఇటువైపు వాళ్ళు పరిగెడితే ఇటువైపు వాళ్ళు ఇటు పరిగెత్తాలి, ఇలా పరిగెడుతూ ఆ పరిగెత్తేటప్పుడు వాసుకి ఇబ్బంది రాకుండా పరిగెత్తాలి. అంతేకాని వీళ్ళ అహంకారాల కోసం పోటీల కోసం పరిగెత్తారనుకోండి, వాసుకి పట్టు వదిలేసి జారిపోతుంది మందర పర్వతం. ఎప్పుడు అహంకారం ఈ ఉభయ పక్షాల్లో వచ్చిందో ఫలితం ఏమి, మందర పర్వతం పాలసముద్రంలో పడిపోతుంది. కాబట్టి అది పట్టుకోలేని స్థితి వస్తుంది. కాబట్టి ఇప్పుడు ఏం చేశారు, మొదట బాగానే మొదలెట్టారు, మొదలెట్టి పర్వతాన్ని తీసుకెళ్లారు, అందులో పెట్టారు, ఆ పట్టుకోండి పట్టుకోండి అన్నారు, ఇటు పట్టుకున్నారు, ఆ పట్టుకోండి పట్టుకోండి అన్నారు, పట్టుకున్నారు, పట్టుకున్నారా పట్టుకున్నాం పట్టుకున్నారా మొదలెట్టండి, మీరా మేమా మేమే, ఆ మేము వచ్చేస్తున్నాం అన్నారు, మీరు అటు పరిగెత్తండి అన్నారు, ఇటు నుంచి ఇటు పరిగెత్తారు, అటు నుంచి ఇటు పరిగెత్తారు. మీరు భాగవతంలో చూడాలండి, గిరగిరగిరగిరగిరగిర ఇటు తిరిగిద్దుట బుగ 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 పాలసముద్రం లేచిందిట, మరి తిప్పితే ఊరుకుంటుంది అంటే పాలసముద్రం, చర్ చస్ చర్ చస్ అని చప్పుడు వస్తోందిట, నురగలు లేచాయిట, తుంపర్లు లేచాయిట, కెరటాలు లేచాయిట, బెగ్గురు పక్షులు పావులు తాబేళ్లు చేపలు మొసళ్ళు ఎగిరెగిరి పడిపోతున్నాయిట, కొన్ని చచ్చిపోతున్నాయిట, పాలసముద్రం తిరుగుతోందేమో చప్పుడు వచ్చేస్తోంది విపరీతంగా, దానికి తోడు భళి 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 వీళ్ళరుపులు, ఓహోహోహో వాళ్ళరుపులు, ఓ పక్క కోలాహలం, ఓ పక్క పాలసముద్రంలో ఈ మందర పర్వతం తిరుగుతున్న చప్పుడు, ఈ చప్పుడికి ఉరేదేదో భలే ఉందిరా తిప్పడం అని చెప్పి ఎవడి మా నాన్నవాడు గిరగిరగిరగిరగిరగిరగిరగిర తిప్పేశారు. తిప్పేస్తే ఏమైంది, విడువిడుడని పని పలుక కడుబరమున మొదలు కుదురు కలుగమి వెడగై బుడబుడ రవమున అఖిలము వడవడవన కంగ మహాద్రివనధిముని. ఇంగెన్ ఉరే పట్టు తప్పిపోతాను, మీరు సరిగ్గా చిలకట్లేదు, వదలండి 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 అంటున్నాడు ఆయన, విడవకుండా తిప్పేశారు, పరిగెత్తారు. పరిగెడితే పట్టు తప్పిపోయి మందర పర్వతం జారిపోయి అందులో పడిపోయింది. పడిపోయేటప్పటికీ పాము ఉండిపోయింది చేతుల్లో, పర్వతం కింద పడిపోయింది. ఇప్పుడు ఈ పాము ఎందుకు, పైగా తలలు ఎవరి వైపు ఉన్నాయి, ఊరే నా వీపు మండిపోయింది, ఏమిట్రా చెప్పడం, తాకతో కరవదు తలతో కరుస్తుంది, ఎవరు పట్టుకుని ఉన్నారు, దానవులు ఉన్నారు. ఈశ్వరుడి మాట తిరస్కరించిన వాడికి ఇలాంటి ఫలితాలు వస్తాయి, అతి తెలివితేటలకు పోయి ఆలోచిస్తే. కాబట్టి ఇప్పుడు అందరూ పావుని పక్కనెట్టేసి ఆయన ఇంకా ఊరుకున్నాడు, శ్రీమన్నారాయణుడు ఉన్నాడని అందరూ ఆయన వంక చూస్తున్నారు ఏం చెయ్యాలని. ఆయన క్యాంప్ చేశారు కదండి, ఆయన అలా ఉట్టినే ఊరుకునేవాడు ఆయన,
ఈశ్వరానుగ్రహం అంటే ఎలా ఉంటుందో చూడండి. నిజంగా సవరణైలక్షయోజనముల వెడలుపై కడు కఠోరమైన కర్పరమును అదనైన బ్రహ్మాండమైన నాహారించు ఘనతరంబగు ముఖ గహ్వరంబు సకల చరాచర జంతురాశుల నెల్ల మృంగిలోగును నట్టిమేటి కడుపు విశ్వంబుపై వేరు విశ్వంబుపై పడ్డ ఆగిన కదలని అట్టికాళ్ళు వెలికి లోనికి చనుదించు విపులతుండము అంబుజంబుల పోలెడు అక్షయుగము సుందరంబగు విష్ణుండు సురలతోడి కూర్మి చెలివందనొక మహాకూర్మమయ్యే. ఇక్కడే వాళ్లతో కలిసి ఉన్నాడు. ఎవ్వరూ గమనించలేని స్థితిలో ఆది కూర్మావతారాన్ని స్వీకరించాడు. కొన్ని లక్షల యోజనముల వెడల్పైన పెద్ద డిప్ప, ఆ డిప్పతో పాలసముద్రం కిందకెళ్ళి ఇంతమంది కదలలేని మందర పర్వతాన్ని తన వీపు మీద పెట్టుకున్నాడు. పెట్టుకుని ఆ ముందుకి వచ్చి ఇలా ఇలా ఆడిస్తున్నట్ట తుండాన్ని, కళ్ళు తామర పువ్వుల్లా ఉన్నాయిట, నాలుగు కాళ్ళు కదపకుండా అలా పట్టుకుని ఉన్నాడు పాలసముద్రం కింద. ఇప్పుడు తానే ఆధారమయ్యాడు మందరగిరి మళ్ళీ పడిపోకుండా, వీళ్ళు సరిగ్గా తిప్పలేకపోతున్నారని పట్టుకున్నాడు. పట్టుకుని ఆ ఆహారం అది నిజంగా తింటే ఈ బ్రహ్మాండములన్నింటినీ తిని జీర్ణం చేసుకోగలదు అంత కడుపు. ఎందుకని, విశ్వం విష్ణుర్వచత్కారో భూత భవ్య భవత్ప్రభు భూతకృద్భూత భృద్భావో భూతాత్మా భూత భావన. ఇది విష్ణు సహస్రానికి దర్శనం అంటే. అటువంటి వాడై ఆదికూర్మమై పాలసముద్రము కింద పడుకున్నాడు. ఆయన వీపు మీద మందర పర్వతం మళ్ళీ లేచి నిలబడింది. మళ్ళీ ఎక్కడున్నాడు? మళ్ళీ ఒడ్డునున్నాడు. ఈశ్వరుడికి దుస్సాక్ష్యములు ఉండవు అని ఈశ్వరశక్తి అన్నాడు. ఊరే అదిగో మందర పర్వతాన్ని మళ్ళీ పైకి లేచింది, చూసారా ఆదికూర్మం మీద నిల్చుంది, కింద ఆదికూర్మం భరిస్తోంది, కాబట్టి ఇప్పుడు మీకు కంగారు లేదు, మళ్ళీ చుట్టండి వాసుకుని అన్నాడు. అంటే ఆయన అన్నాడు, బాబోయ్ నాకు ఒరుసుకుపోతోంది అన్నాడు, నీకేం పర్వాలేదు నేను రక్ష చేస్తానన్నాడు. మళ్ళీ చుట్టారు. ఇంత మందర పర్వతం వీపు మీద తిరిగిపోతుంటే ఆదికూర్మానికి బాధ పెట్టదా అంటే ఆయనకి ఎప్పటి నుంచో కొద్దిగా వీపు దురదెడుతోంది. గోకేవాడి కోసం చూస్తున్నాడు, అందుకని మందర పర్వతం తిరిగితే ఆయన దురద తీరలేదు అన్నారు పోతన గారు. ఎంత గమ్మత్తుగా చెప్తారో చూడండి. ఆ మందర పర్వతాన్ని పెట్టి మళ్ళీ పావును చుట్టారు. మళ్ళీ వీళ్ళు తలకాయలే పట్టుకున్నారు, ఇది మూఢత్వం. తలకాయలు పట్టుకున్నారు, వాళ్ళు తోకట్టుకున్నారు, మళ్ళీ మొదలెట్టండి అన్నారు. మళ్ళీ ఇద్దరు మళ్ళీ మొదలుపెట్టారు. ఈసారి మళ్ళీ సంతోషం ఎక్కువైపోయింది, ఎందుకంటే ఇప్పుడు ఇంక టాలెంట్ ఎక్కర్లేదు, కింద ఆది కూర్మ ఉంది, మందరగిరిని తిప్పేస్తే చాలు. ఎంత సంతోషం వచ్చేసిందో. వచ్చేసి పెద్ద పెద్ద అరుపులు మొదలెట్టారు. తిప్పండి అంటే భుజాలు తరుచుకుంటున్నారు, పేర్లు చెప్పుకుంటున్నారు, బిరుదులు చెప్పుకుంటున్నారు. ఇటువైపు బలి చక్రవర్తి ఉన్నాడు, ఇటువైపు విరోచనుడు పుట్టబోతున్నాడు, మేము ప్రహ్లాదుడి వంశంలో వాళ్ళం అంటున్నారు, పేర్లు చెప్తున్నారు, పెద్ద చప్పుళ్ళు చేస్తున్నారు, అల్లర్లు చేస్తున్నారు, పరిగెడుతున్నారు, ఇటు వాళ్ళు ఇటు పరిగెడుతున్నారు, అటు వాళ్ళు అటు పరిగెడుతున్నారు, ఇటు పరుగు అటు పరుగు ఇటు పరుగు అటు పరుగు. భూమి అదిరిపోతోంది. ఈ పాల సముద్రాన్ని చిలికేస్తుంటే మొత్తం సముద్రం సముద్రం అంతా పైకి లేస్తోంది, కింద పడుతున్నాయి కెరటాలు. అడుగున ఉన్నటువంటి అనేకమైనటువంటి జీవరాశులు కల్లోల పడిపోతున్నాయి. తిమింగలాలు కూడా ఆ మందరగిరి తిరుగుతున్నప్పుడు దాని అంచులు తగిలి దెబ్బలు తగిలి అటు ఇటు నోళ్లు తెరుచుకుని తిరుగుతున్నాయి. సిద్ధులు చారణులు యక్షులు గంధర్వులు కిన్నెరులు కింపురుషులు దేవతలు ఆకాశంలో నిలబడిపోయారు. ఏమాశ్చర్యం, వాసుకుని తాడుగా పట్టుకుని శ్రీమన్నారాయణుడు కూడా చిలుకుతున్నాడు అని ఆకాశం అంతా నిలబడి చూస్తున్నారు. ఏమిటని, ఈ చప్పుడు ఎంత దూరం వచ్చిందో తెలుసా అండి? ఒక్కొక్క ఫ్యాక్టరీలో ఒక్కొక్కసారి వచ్చిన శబ్దానికి ఊరు ఊరు ఉలిక్కి పడిపోతుందే. అలా ఈ మందర పర్వతం తిరుగుతుంటే అప్పాలవెల్లి లోపల అప్పటికప్పటికి మందరాగము తిరుగన్ చప్పుడు నిండిన జాండము చప్పెడిదే మధుని చెవులు చిందరగొనియన్. ఎక్కడో సత్యలోకంలో భావసమాధిలో ఉన్నాడు చతుర్ముఖ బ్రహ్మగారు. ఈ చప్పుడు ఆయన చెవుల్లో పడి ఆయన బహిర్ముఖుడయ్యాడు. కమండలం పట్టుకుని సత్యలోకంలోంచి బయటికి వచ్చాడు. ఏమిట్రా ఈ అల్లరి, ఏమిటి చప్పుడు అన్నాడు. స్వామి ఆశ్చర్యం, పాలసముద్రం చిలుకుతున్నారు చూడండి, నారాయణుడు కూడా ఉన్నారన్నారు. ఆయన కూడా పైనుంచి కిందకి చూస్తున్నారు. పాలసముద్రం చిలుకుతుంటే హోరెత్తిపోతోంది. చిత్రం ఏమిటో తెలిసా అండి? చిలికేసేటప్పుడు ఎంత సరదాగా ఉందో. ఇంతకుముందు ఎప్పుడు చెయ్యని పని కదా, ఇలా పరిగెత్తడం అలా పరిగెత్తడం, ఈ పావట్టుకు తిప్పేస్తుండడం, కింద ఆదికూర్మ ఉంది వీళ్ళకి తెలియట్లేదు, తిరిగేస్తోంది మందర పర్వతం, మంచి సంతోషంగా పరిగెడుతున్నారు. ఈ తిప్పడంలో ఆలోల జలధిలో పల్ల నాలోన హి విడచి సురల నసురుల బరపన్ గీలా కోలాహలమున హాలాహల విషము పుట్టే అవనీనాథ. ఆయన చెప్పేశాడు హాలాహలం ముందు పుట్టుకొచ్చింది, అమృతం రాలేదు. అది ఒక్కసారి పాల సముద్రం మించి పైకి లేచింది. ప్రళయకాలంలో పుట్టే అగ్నిహోత్రం ఎలా ఉందో అలా ఉంది, వెంట తరుగుతోంది.
ఈ దేవతలు రాక్షసులు వాసుకుని వదిలిపెట్టేశారు. చతుర్ముఖ బ్రహ్మగారు సత్యలోకంలో ఉన్నవాడు, ఆయన కూడా పరుగు మొదలెట్టాడు. ఆయన శ్రీమన్నారాయణుడు రక్షించడం కోసం వాళ్ళతోనే ఉన్నాడండి పరమాత్మ. అందరూ కలిసి పరిగెత్తారు. ఎక్కడికి పరిగెత్తాలి ఇప్పుడు? ఎవరు రక్షిస్తాడు? పర్వతాలు కాలిపోతున్నాయి, గుహలు కాలిపోతున్నాయి, మనుషులు కాలిపోతున్నారు, సిద్ధుల విమానాలు కింద పడిపోతున్నాయి, లోకాలన్నీ అగ్నిహోత్రం ప్రబలిపోతోంది, అరణ్యములు దహించుకుపోతున్నాయి, ప్రాణులు మాడిపోతున్నారు. చని కైలాసము జొచ్చి శంకరుడి వాసద్వార ముంజేరి ఈశుని దవ్వారికు లడ్డు పడ్డ తలమంచుం జొచ్చి కుయ్యో ముర్రో విను మాలింపుము చిత్తగింపు ఉదయం వీక్షింపు మంచంబుజానన ముఖ్యల్కని రత్తరక్షణ కళా సంరంభునిన్ శంభునిన్ అంటారు పోతన గారు. పరిగెత్తి పరిగెత్తి కైలాస పర్వతం మీద ఉన్నటువంటి పరమశివుని యొక్క అంతఃపురం దగ్గరికి వెళ్ళి దవ్వారికు లడ్డు పడ్డా. ఏమిటి ఇంతమంది పరిగెత్తుకొచ్చి లోపల గడిపోతున్నారు, వెళ్ళకూడదు వెళ్ళకూడదని శూలాలు అడ్డిట్టారు. ఉండవయ్యా బాబు వెనకాల హారాహారం తరుగుకొచ్చేస్తుందని శూలాలు తోసేసి లోపలికి వెళ్ళి ఇంకా లోపల గదిలోకి వెళ్ళకూడదని అక్కడే నిలబడి కుయ్యో ముర్రో విను మాలింపుము చిత్తగింపుము దయన్ వీక్షింపు మంచంబుజానన ముఖ్యల్. పోతన గారు లైవ్ టెలికాస్ట్ అండి, ఘంటం పరిగెడుతోంది కానీ ఇక్కడ దర్శనం చేస్తూ ఆ ఘంటం వెళ్ళిపోతోంది ఆంధ్రీకరణ. అలాంటప్పుడు అయ్యా మహానుభావ సాంబ సదాశివ శంభో మహాదేవ ఇలాంటి స్తోత్రాలు చేయరు. ఓయమ్మో వచ్చేస్తోంది అగ్నిహోత్రం, బాబోయే స్వామి రండే రండే అంటారు. అందుకని కుయ్యో ముర్రో తెలుగు మాటలు యథాతథంగా వేసారు పోతన గారు. విను మాలింపుము చిత్తగింపుము దయన్ వీక్షింపు మంచంబుజానన ముఖ్యల్. బ్రహ్మాది దేవతలు అరుస్తున్నారు బయట. నిలబడుతుంటే పార్వతీ సహితుడై లోపల ఉన్నాడు స్వామి. విన్నాడు, అయ్యో ఏదో ఆపదొచ్చినట్లుంది పార్వతి అని గబగబగబగబ బయటకు వచ్చేసాడు స్వామి. వాళ్ళు వచ్చేసారు. ఇప్పుడు కూర్చోండి కూర్చోండి కూర్చోండి, సరే లోపల నుంచి కుర్చీలు పట్టరా, చాలామంది వచ్చేసారు, లేకపోతే అలా సప్లై ఆఫీస్కి వెళ్ళి నాలుగు కుర్చీలు అట్టరా, లేకపోతే నా తపశ్శక్తితో నాలుగు మంటపాలు నిర్మిస్తాను అనరు. ముందు వాళ్ళందరూ ఇలా చెమట్లు తుడిచేసుకుని బాబాయ్ బాబాయ్ స్వామి వచ్చారు చెప్పండి చెప్పండి అన్నారు. ఏమొచ్చిందిరా మీ అందరికీ ఏమైందన్నాడు స్వామి. అంటే వీళ్ళకి మాత్రం ఇంకా లౌకిక బుద్ధి పోలేదు. ఎంత తెలివితేటలుగా మాట్లాడతారో చూడండి స్వామి. పాలసముద్రం చిలికాము ఎప్పుడు బతికుండిపోదామని అందులోంచి హాలాహలం వచ్చింది, మీరు బుచ్చేసుకోండి అంటే కోపడతాడేమోనని. మరి ఆయన అంటే మాటలేంటి? జగతపితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ, మొత్తం విశ్వానికి తండ్రి. అందుకని ఆయన దగ్గరికి వెళ్ళి భూతేశ భూతాత్మ భూతభావన రూప దేవ మహాదేవ దేవవంద్య ఈ లోకములకెల్ల ఈశ్వరుండవు నీవు, బంధమోక్షములకు ప్రభుడవీవు, శక్తి యుతుడవీవు, శబ్ద యోనివీవు, జగదంతరత్నవీవు, ప్రాణమరయ అఖిలమునకు. అందుకని స్వామి నువ్వు అటువంటి వాడివి. అగ్నిముఖంబు పరాపరాత్మకమాత్మ కాలంబుగతి రత్నగర్భపదము శ్వశనంబు నీ యూర్పు రసన జలేషుండు దిశలు కర్ణంబులు దివము నాభి సూర్యుండు కన్నులు శుక్లంబు సలిలంబు జఠరంబు జలతులు చదలు శిరము సర్వౌషధులు రోమచయము శల్యంబు లద్రులు మానసం అమృతకరుండు ఛందములు ధాతువులు ధర్మసమితి హృదయము ఆస్య పంచకముపనిషద ఆహ్వయంబు అయిన నీరూపు సదసత్వమై శివాఖ్యయై స్వయం జ్యోతియొప్పు ఆజ్యమగుచు. సమస్త బ్రహ్మాండములను ఈశ్వర స్వరూపంగా చెప్పేశారు. ఈశ్వర ఈ విశ్వమంతా నిండి నిబిడీకృతమైనటువంటి వాడివి నువ్వే, నువ్వు తండ్రివి. మేము చెయ్యకూడనటువంటి పని ఒకటి చేశాం. భుజశక్తిన్ ఒంటికి తీట ఉంది కదా అని ఎవరిని ముందు ప్రార్థన చేసి మొదలు పెట్టాలో. ఇంట్లో ఏదైనా ఒక మంచి కార్యం చేస్తుంటే ఒక సంప్రదాయం ఉంటుంది, ముందు తన తల్లిదండ్రులకు నమస్కారం చేసి అందుకే బట్టలు పెట్టి పీటల మీద కూర్చుంటారు. ఆ జగత పితరవ్వందే పార్వతి పరమేశ్వరవు వాళ్ళకి నమస్కరించలేదు, నేర్పాలి పాఠం అనుకున్నాడు స్వామి వీళ్ళకి. అందుకని ఏమైంది ఇప్పుడు వెళ్ళి చెప్తున్నారు భుజశక్తిని వెళ్ళి మందర పర్వతాన్ని పెట్టి చిలికెం చిలికితే అమృతం రాలేదు. హాలాహలంబు జనించే ఏరి కలంఘ్యమై భువనంబు కోలాహలంబు చేసి చిచ్చు లాగమంగుని ప్రాణి సందోహమున్ బ్రతికింపవేదయ దొంగిలింపకనీశ్వర. స్వామి హాలాహలం బుట్టి లోకాల్ని కాల్చేస్తోంది, అది నువ్వు ఏమనుకోకు ఇలా అన్నామని నువ్వు బుచ్చేసుకో స్వామి అన్నారు. అని పైగా ఓ మాట చెప్పారు, మూడు లోకములకు మూడు కాలములకు మూడు మూర్తులకు నువ్వు మూలమగుచ్చు, నువ్వే భూత భవిష్యత్ వర్తమాన కాలముల రూపంలో ఉంటావు, నువ్వే బ్రహ్మ విష్ణు మహేశ్వరుల రూపంలో ఉంటావు, నువ్వే సృష్టికర్త స్థితికర్త ప్రళయకర్త రూపంలో ఉంటావు, అందుకని మూడింటికి ఆధారమైనటువంటి మూల పురుషుడు కనుక ఈశ్వర నువ్వు పుచ్చేసుకో. లంపటము నివారింపను సంపద కృప చేయ జయము సంపాదింపన్ చంపెడి వారి వధింపను సొంపారగ నీకె చెల్లు సోమార్థధరా.
ఈశ్వర లంపటము నివారింపను జ్ఞానం కలగాలంటే మనంత మనకి కలదు, శివానుగ్రహం ఉండాలి, ఉంటేనే లంపటం తొలగుతుంది. లంపటము నివారింపను సంపద కృప చేయ జ్ఞానమిస్తాడు కాబట్టి ఐశ్వర్యం ఇవ్వడనుకుంటారు చాలామంది. ఐశ్వర్యమునకు అసలైనటువంటి స్థానమేది? మీకు నేను ఒక పరమ యథార్థం చెప్పనండి, శివపూజ. లక్ష్మీ కటాక్షం ఎక్కడి నుంచి వస్తుందంటే శివపూజలోంచే వస్తుంది. మారేడు దళాన్ని శివలింగం మీద పడితే వెనకాల ఉన్నటువంటి ఈయన శివలింగానికి తగిలిందా, వెంటనే ఐశ్వర్యం వచ్చేస్తుంది. మారేడు దళం బోర్లా పడిందా, జ్ఞానం వస్తుంది. రెండూ కూడా ఫలితాలని ఇచ్చేస్తాయి. అందుకే శంకరుడి దగ్గరికి వెళ్ళి మారేడు దళంతో చేసేటప్పుడు కొన్ని నామాలు చెప్తారు. ఓం నిధనపతయే నమః, ఓం నిధనపతాంతికాయ నమః, ఓం ఊర్ధ్వాయ నమః, ఓం ఊర్ధ్వలింగాయ నమః, ఓం హిరణ్యాయ నమః, ఓం హిరణ్యలింగాయ నమః, ఓం దివ్యాయ నమః, ఓం దివ్యలింగాయ నమః అంటూ ఆ దళాలు వేస్తారు. త్రిదళం త్రిగుణాకారం త్రినేత్రం చిత్రయాయుధం త్రియన్మ పాప సంహారం ఏకబిల్వం శివార్పణం. అందుకని వాళ్ళు ఇప్పుడు మారేడు దళాలతో పూజ చేసేస్తున్నారు మూడింకి గురించి చెప్తూ. అందుకని మూడు మూర్తులకును మూడు లోకములకు మూడు కాలములకు మూలమగుచు భేదమగుచు తుదికభేదమయ్యొప్పారు బ్రహ్మమనగ నీ విఫాలనయన. నీ అనుగ్రహం లేనంతకాలం మనిషి ఎంతసేపు నేను విష్ణు భక్తుండని శివుణ్ణి ద్వేషించడమో శివభక్తుండని విష్ణువుని ద్వేషించడమో చేస్తాడు. ఎప్పుడు శివానుగ్రహం కలుగుతుందో అప్పుడు ఉన్నవి మూడు లేవు, ఒక్కటే ఉంది, మూడుగా కనపడుతోందని జ్ఞానం వస్తుంది. అందుకని పాలనయ్యనా, మూడవ కన్నున్నవాడా, నువ్వు ఆ జ్ఞానం ఇవ్వాలి. ఈశ్వర నువ్వు మాత్రమే మమ్మల్ని రక్షించాలి, ఈ హాలాహలాన్ని నువ్వు పుచ్చుకో అన్నారు. అందుకని శంకరుణ్ణి లోకములకు తండ్రి అని పిలిచారు. తండ్రికి ఒక లక్షణం ఉంటుంది. కొడుకు ఐశ్వర్యం ఉన్నప్పుడు తండ్రి గుర్తురాకపోవచ్చు కొడుక్కి, కానీ తండ్రికి కొడుకు ఎప్పుడు జ్ఞాపకం ఉంటాడో తెలుసా అండి? కొడుకు సుఖపడితే తండ్రి తాను సుఖపడకపోయినా ఆనందిస్తాడు. వాడు ఏసీలో ఉన్నాడు, వాడు కారులో ఉన్నాడు, వాడు సంతోషంగా ఉన్నాడు, వాడు ఆరోగ్యంగా ఉన్నాడంటే ఇక్కడ తండ్రి ఓ పెంకుటింట్లో ఉన్నా ఓ డాబా ఇంట్లో ఉన్నా ఫోన్లే, నా కొడుకులు సుఖంగా ఉన్నారు, నా కోడళ్ళు సుఖంగా ఉన్నారు, నా కూతుళ్ళు సుఖంగా ఉన్నారు, అల్లుళ్ళు సుఖంగా ఉన్నారు అంటాడు. కొడుక్కి ఆపదొచ్చి తనకి ఆరోగ్యంగా ఉన్నా సరే వెంటనే కళ్ళంబట నీళ్లు పెట్టుకుని నా కొడుక్కి అయ్యో ఆపదొచ్చిందని ఒక్కనాడు తన దగ్గరికి రాని వాడి దగ్గరికి తాను పరిగెడతాడు. తండ్రికి ఈ లక్షణం ఉంటుంది, కొడుకు సంతోషంగా ఉండాలని కోరుకుంటాడు. ఇది తండ్రి అయినటువంటి శంకరుడు ఎంత చూపిస్తున్నారు పోతనగారు. ఎవరికీ అక్కర్లేని హాలాహలాన్ని శంకరుడు గుచ్చుకుంటే మరి ఆయనకి రాదండి ప్రమాదం. ఇప్పుడు ఆయనకి ప్రమాదం వస్తే బాధపడే వాళ్ళు ప్రపంచం మొత్తం మీద ఎవరు కనపడుతున్నారు చెప్పండి నాకు? ఒక్క పార్వతీదేవే కనపడుతోంది, మిగిలిన వాళ్ళందరూ అయ్యా మీరు బుక్ చేసుకోండి, మీరు బుక్ చేసుకోండి, మీరు బుక్ చేసుకోండి అనేవాళ్ళే. నాన్నగారు నాన్నగారు మీరు విఆర్ఎస్ పెట్టేసేయండి, నాన్నగారు మీరు ఎలాగో అలా విఆర్ఎస్ పెట్టేస్తే కొంత వస్తుంది కదా, ఆ డబ్బులు పట్టుకుని నేను అమెరికా వెళ్ళిపోతాను, అమెరికా వెళ్ళిపోయి సెటిల్ అయిపోయిన తర్వాత నెలకి 3 లక్షలు వచ్చేస్తుంది నాకు, ఒక్క 5 ఏళ్ళు చేశానా నాన్నగారండి, మీకు పాలరాతి భవనం కట్టేస్తాను, 5 కార్లు కొంటానంటాడు. ఎవరు నమ్మాడు? తండ్రిని కొడుకులును కోడళ్ళు ఇలా అడుగుతుంటే అమ్మో ఈయన వృద్ధాప్యం ఎలా విడుతుందో ఏమిటో అని బెంగ పెట్టుకుని ఇది వింటూ ఉండేది భార్య ఒక్కతే. ఈ నిర్ణయం చెప్పేటప్పుడు ఆయన మాత్రం ఆవిడ దగ్గరికి వెళ్ళి ఏమే ఇలా అడుగుతున్నారు చైనా అన్న మాట అడుగుతాడు ఆవిడ్ని. లోకమంతా ఒకలా ఉన్నా తన భార్యతో భర్త ఎలా ఉండాలో, ఎలా ఉంటే తల్లిదండ్రులని పెంచుకుంటారో చూపిస్తున్నారు పోతనగారు. నేనండే మా ఆవిడికేం చెప్పను, నేనే చేస్తాను అన్నీని అన్నవాడు ధూర్తుడు. భార్యకి చెప్పాలి, అది గౌరవం. నీ జీవిత భాగస్వామి, నీ ఆత్మ, నీ ఊపిరి. తెలిసి తెలియని వాళ్ళు మగవాడు ఏదో గొప్పవాడు అయిపోయాడు ఆరకు తక్కువైపోయింది అంటారు, కానీ ధర్మశాస్త్రాలు ఎక్కడ అలా మాట్లాడలేదు. ఎక్కడ మాట్లాడినా భార్యకి పెద్దపీట వేసి మాట్లాడాయి. ఆయన ఎవరికి చెప్పాడో తెలుసా అండి? వీళ్ళందరూ వచ్చి ఆయన అడిగితే, సరే అబ్బాయి నేను ఆలోచిస్తాను, మరి అది కొంచెం వేడిగా ఉంటుందా, తాగితే ఏమైనా ప్రమాదం వస్తే మీరు ఏమైనా చేసి పెడతారా, అప్పుడు ఇంద్రుడికి అశ్వమేధ యాగం చేసినట్టు మళ్ళీ నాకు ఏమైనా చేస్తారా, మీతో పాటు అశ్వినీ దేవతలు వచ్చారా, గబుక్కుని ఇమీడియట్ సర్జన్ ఉన్నాడా, ఇవన్నీ ఆయన ఏం అడగలేదు. ఆయన ఎవరితో మాట్లాడో తెలుసండి? పార్వతీదేవి దగ్గరికి వెళ్ళాడు. వెళితే అమ్మవారు చిరునవ్వులు చిందిస్తూ తాంబూలం వేసుకుని కూర్చుంటుంది. ఇంట్లో ఉన్నటువంటి స్త్రీ గృహిణి మధ్యాహ్నం భర్త భోజనం అయిపోయిన తర్వాత తాంబూలం వేసుకు కూర్చుంటే ఆ ఇంటికి ఐశ్వర్యం, సంతానాభివృద్ధి, మహాపతివ్రత లక్షణం. అందుకే పూర్వం
అమ్మవారికి తాంబూలం పెట్టి మధ్యాహ్నం అయిన తర్వాత ఆ తాంబూలం తీసుకుని ఆడవాళ్ళు తాంబూలం వేసుకుని తాంబూల చర్వణంతో ఉండేవారు. సరే ఇప్పుడు నేను ఆ తాంబూలం గురించి చెప్పమంటే మహాసంతోషం, అది వేరే విషయం. నేను ఇప్పుడు దాని జోలికి వెళ్ళాననుకోండి, ఎందుకు వచ్చిన గొడవ, క్షీరసాగర మధనం చెప్పుకుంటే చాలు. అందుకని చెప్పి అమ్మవారు తాంబూలం వేసుకుని ఎంతో సంతోషంగా ఉంది. ఉంటే శంకరుడు ఆవిడ వెంక చూసి అన్నాడు, కంటే జగముల దుఃఖము వింటే జల జనిత విషపు వేడిమి ప్రభువయ్యుంటకు ఆర్తుల ఆపద గెంటించుట దాన పలము దానం కీర్తి మృగాక్షి. ఈ ఘట్టం విన్నటువంటి వాళ్ళకి కొన్ని కోట్ల జన్మల వరకు ఐదో తనం తరిగిపోకుండా కాపాడుతుంది. తెలుసా అండి అంత గొప్ప ఘట్టం. ఎందుకంటే అమ్మవారి మంగళసూత్రం గురించి వస్తుంది ఇప్పుడు ఈ ఘట్టంలో. అందుచేతనే ఈ ఘట్టాన్ని తేలికగా దాటకుండా పద్యాలు చెప్పే ప్రయత్నం చేస్తున్నాను. కంటే జగముల దుఃఖము వింటే జల జనిత విషపు వేడిమి. చూసావా, నీళ్లలోంచి వేడి పుట్టింది పార్వతి. పిల్లలందరూ ఏడుస్తున్నారు పాపం. ప్రభువయ్యుంటకు ఆర్తల ఆపద గెంటించుట దాన ఫలము దానం కీర్తి మృగాక్షి. ప్రభు అన్నవాడు ఏం చెయ్యాలి? బిడ్డలకి కష్టం వస్తే ఆదుకోవాలి. తండ్రిని నేనుండి ప్రయోజనం ఏమిటి? పిల్లలకు ఆపదొచ్చినప్పుడు రక్షించకపోతే. అందుకని వాళ్ళని రక్షించాలనుకుంటున్నాను పార్వతి. అంటే ఏమిటి దాని ఉద్దేశ్యం? హాలాహలం ముచ్చేసుకుంటానని. అలా అంటే ఆవిడ ఏమైనా వద్దంటుందేమో అనని ఇలా నరుక్కొస్తున్నాడు పిల్లల వైపు పెట్టి. ఆవిడెవరు? ఆవిడ ఈ సమస్త బ్రహ్మాండములకు ఆ బ్రహ్మకీట జనని మాతృత్వం భర్తృత్వాన్ని కూడా తోసేస్తుంది ఒక్కొక్కసారి. పిల్లాడి యొక్క ఆర్తితో కూడినటువంటి ఏడుపు విందనుకోండి అమ్మ, వెంటనే గబగబా వెళ్ళిపోతుంది. అందుకే ఒక నానుని ఉంటుంది, పెళ్ళైన కొత్తల్లో ఉన్న ప్రేమ పిల్లలు పుట్టాక లేదండి మా ఆవిడకంటుంటారు. పిల్లల మీదకి వెళ్ళిపోతుందంటే ఆ తల్లితనానికి ఉన్న గొప్పతనం అది. అందుకని అమ్మతనాన్ని ఆవిడలోంచి ఉద్భుతం చేస్తున్నాడు శంకరుడు. ఎటువంటి మహాత్యాగండి నా స్వామి. అందుకని అమ్మతో అంటాడు, నువ్వు జగజ్జననివి, పిల్లలు ఏడుస్తున్నారు, తండ్రిని నేను పుచ్చుకోవద్దు పార్వతి, అందుకని పుచ్చేసుకుందాం అనుకుంటున్నాను. పుట్టింటి వైపు నుంచి నరుక్కొచ్చాడు. హరిమది ఆనందించిన హరిణాక్షి జగంబులెల్లయానందించున్ హరియును జగములు మెచ్చక కరళము వారించుటొప్పు కమలదలాక్షి. మీ అన్నయ్య ఉన్నాడు కదా శ్రీ మహావిష్ణువు, నారాయణ నారాయణి, రేపు లక్ష్మీ కళ్యాణం విందురుగాని అందరూ వచ్చి ఆయన దెప్పిపొడుస్తారు. నల్లగా ఉన్నాడు పెద్ద పెళ్ళికొడుకు వచ్చాడు బొలిగద్దనిక్కి. వచ్చి ఇంత గొప్పవాణ్ణి ఇంత గొప్పవాణ్ణి పెద్ద వనమాల వేసుకుంటానంటాడు. లక్ష్మీదేవిని చూసేటప్పటికి ఇలా బుర్ర వచ్చేసాడు, జీలకర్ర బెల్లం పెట్టమని అన్నాడు. అప్పుడు ఆయన ఆదుకుని మాట్లాడింది ఎవరో తెలుసా అండి? రేపు ఆ ద్విపద చెప్తాను, మీరు తెల్లబోదురు కానీ వింటే నిజంగాను. ఆయన పోలికలతో ఉన్న నల్లటి పిల్ల ఎవరో తెలుసా అండి? పార్వతీదేవి నారాయణి, మా అమ్మే. అందుకే నల్లగా ఉంటుంది పార్వతీదేవి. ఆవిడ వచ్చి నారాయణుణ్ణి ఎంత వెనకేసుకొచ్చిందో మీకేం తెలుసు. నలుపు నలుపు గొప్పతనం ఎంతో అని అసలు ఆ నలుపు గురించి మాట్లాడుతుంది. నల్లగా ఉన్న వాళ్ళందరికీ అభయమే. అలాంటివి చెప్పి ఏమిటో నలుపు అంటారు, మా నలుపులో ఎంత నాణ్యం ఉందో అని చెప్పుకోవచ్చు. అంత నలుపు గురించి చెప్పింది ఆవిడ ఆ రోజున. రేపు వస్తుంది పార్వతీ లక్ష్మీ కళ్యాణంలో చూద్దరు కానీ. అందుకని అటువంటి తల్లి కదా ఆ నారాయణుడు. నారాయణి స్త్రీ రూపంలో ఉంటే పార్వతీదేవి, పురుష రూపంలో ఉంటే శ్రీ మహావిష్ణువు. అందుకే ఇద్దరు అలంకార ప్రియులై ఉంటారు, ఇద్దరు ఈశ్వరుడి పక్కకే చేరిపోతారు, పరమశివుడి పక్కకి. అందుకని చిత్రం ఏమిటంటే ఈ పార్వతీదేవి వంక చూసి చెప్తున్నాడు, మీ అన్నయ్య స్థితికారుడు, లోకాలన్నింటినీ నిలబెట్టాలి, లోకాలకు ఇబ్బంది వచ్చింది, మీ అన్నయ్య కూడా వచ్చాడు, భావమరది బతకగోరుతాడు, భావమరది వచ్చినప్పుడు పెద్ద అతిథి, మరి నేను ఆయన్ని సంతోషపెట్టద్దు, ఇవాళ నేను ఆయనకు ఉపకారం చేయదు, మీ అన్నయ్య ఏమైనా అనుకోడు, నయ్య నా వెళ్ళాలా అవుతుందో అంటే అందుకని నేను చేసేస్తాను. వాళ్ళది ఎంత పవిత్రమైన అనుబంధం అండి. ఈ శివకేశవుల మధ్య భేదాలు చెప్పే వాళ్ళకి నోళ్ళు ఎలా వస్తాయో నాకు అర్థం కాదు, ఏ పురాణంలో లేనిది. అందుకని హరిమది ఆనందించిన హరిణాక్షి జగంబులెల్లయానందించున్ హరియును జగములు మెచ్చక గరళము వారించు టొప్పు కమలదలాక్షి. భక్షింతు హాలాహలమును రక్షింతును ప్రాణికోట్లు మధుర. నేను తినేటప్పుడు ఎలా తింటానో తెలుసా? రక్షింతు ప్రాణికోట్లను భక్షింతును హాలాహలము మధుర పలరసము క్రియన్ వీక్షింపుము నేవు నేడు అని. నేను ఇప్పుడు ఒక చిన్న ద్రాక్ష పండు తినేసినట్టు తినేస్తాను పార్వతి ఈ హాలాహలాన్ని. దానివల్ల నాకేమైనా ఇబ్బంది వస్తుంది అనుకుంటున్నావేమో, ఏం భయం లేదు, నువ్వు అలా చూస్తుండు. ఎలా తింటానో తెలుసా? తినేటప్పుడు పండు నోట్లో పడేసుకున్నట్టు పడేసుకుంటాను. రక్షింతు ప్రాణికోట్లను, ఈ ప్రాణికోట్లన్నింటినీ రక్షిస్తాను. ఇదొక దివ్యమైన లీల, నా లీల. ఈ లీల చూసి మనసులో అనుభవించిన వాడికి రక్షణ. అందుకని నాకు ఇప్పుడు కొత్త బిరుదునామం వస్తుంది. నువ్వేం చేస్తావో తెలుసా? హాయిగా అలా కూర్చుని వీక్షింపుము నీవు నేడు వికచాబ్జముఖి. ఇంత మాత్రం వెంగటికోక మా ఆయనకి ఏమవుతుందోనని అని చక్కగా సంతోషంగా అలా చూడు, నేను ఎలా తినేస్తానో చూతూగలిగి అన్నాడు. అంటే ఆవిడంది, సరే మీకు ఎలా ఇష్టమైతే అలా చేయండి. భార్యలు సాధారణంగా ఒక మాట అంటుంటారు, వాళ్ళకి కొంచెం ఇష్టం లేని పని ఏమో అనుకున్న దాన్ని చేయడానికి నేను పెద్ద పునాది వేస్తాడు. వేసి
ఈసరి ఈసరి అంటే నాకు నోటికి గబుక్కుని వచ్చేస్తుంది, ఏదో ఇలా చేస్తే మనకి చాలా మంచిది, చక్కగా ఏమిటి మనుష్యులమై పుట్టి చక్కగా మనం చేసిన తర్వాత ఓ పుణ్యకార్యం చెయ్యాలి కదా, ఏం పర్వాలేదు, అంతగా అయితే వచ్చే నెల జీతంలోనో ఎక్కడో మనం దాచుకుందాం ఓ 1000 రూపాయలు, ఈ నెల ఇలా ఖర్చు పెట్టేస్తే బాగుంటుందని నేను అనుకుంటున్నాను, మళ్ళీ కాలము దేశము అన్నీ కలిసి వస్తాయా అని ఇన్ని చెప్తే ఆవిడ ఏమంటుంది, ఓహో వీడికి అటు వేపు ఉంది అందుకని ఇంత ప్రణాళిక చెప్పాడు మనకు అనుకుని, మీకు ఎలా ఇష్టమైతే అలా చేయండి అంటది కదండి. అలాగే అంది పార్వతీదేవి, మీకు ఎలా ఇష్టమైతే అలా చేయండి అంటే కళ్ళు తిరిగి కింద పడిపోయినవాడు పరీక్షిత్. ఏమయ్యా లోకమంతా హలాహలం పుచ్చుకోమంది, ఎంత మంచం మీద ఉన్న మొగుడైనా పెళ్ళం ఏమంటుంది, నా పసుపు కుంకాలు నిలబడితే చాలంటుంది, కానీ ఆయనకు 4 మాత్రలు వేసి లాగే అవతల బారిద్దరు అంది కదా, అలాంటిది ఆయన థమ్సప్ పుచ్చుకుంటున్నాడా, కోకోకోలా పుచ్చుకుంటున్నాడా, హాలాహలం పుచ్చుకుంటున్నాడు. ఆవిడ చూస్తే లోకములకంతటికీ పెద్ద ఇల్లాలు పెద్దింటమ్మా అని పేరు, పసుపు కుంకాలకి సంబంధించిన విషయం భర్తని హాలాహలం పుచ్చుకోమని ఎలా ఒప్పుకుందయ్యా పార్వతీదేవి అన్నాడు. అంటే పోతన గారు వ్యాస భగవానుడు వీళ్ళందరూ పరవశించి చెప్పుకున్న పద్యం, మీకు చెప్పాను కదా పోతన గారు ఏదైనా గొప్పది చెప్పవలసి వస్తే చిన్న పద్యంలో చెప్తారు. పోతన గారు అన్నారు, పార్వతీదేవి శంకరుణ్ణి హాలాహలం పుచ్చేసుకో అని ఎందుకనగలిగిందో తెలుసా, మృంగెడివాడు విభుండని మృంగెడిది యుగరళమనియు మేలని ప్రజకున్ మింగమని సర్వమంగళ మంగళ సూత్రము నెంతమది నమ్మినదో. ఆవిడ శంకరుడు విషం తాగుతున్నాడని తెలుసు, విషం తాగితే ప్రమాదమని తెలుసు, తాగుతున్నవాడు తన భర్తని తెలుసు, అయినా తాగమంది ఎందుకంతో తెలుసా, ఆవిడ సర్వమంగళ, ఆవిడ సర్వమంగళయ్యి ఆవిడ మెడలో మంగళసూత్రం ఉండగా శంకరుడికి ఇబ్బంది ఎందుకు వస్తుందయా తాగేయమంది, తన మెడలో ఉన్న మంగళసూత్రమును సర్వమంగళ అన్న దేవత ఉన్నది. అందుకే స్త్రీ నిద్రలేస్తే పక్కన ఉన్న భర్త పాదములకు నమస్కరించరు, లేవగానే ముంద తాళిబొట్టు తీసి నమస్కరిస్తారు. అలా నమస్కరించగలిగినటువంటి స్త్రీల వలన ఈ దేశానికి ప్రపంచవ్యాప్తంగా గౌరవం వచ్చింది, లేకపోతే ఎక్కడుందండి ఇటువంటి స్త్రీ జాతి వేరొక దేశంలో, ఇవాళ కలిసి ఉంటే కలిసి ఉండడం, పప్పు మాడిపోయిందంటే విడాకులిచ్చి వెళ్ళిపోవడమే. కానీ ఎంత ధూర్తుడైనా లేవగానే ఇలా కళ్ళకు అద్దుకుని, అమ్మా సర్వమంగళ నన్ను కొట్టిన గాడిద కొడుకు కూడా ఇలాగే బతికుండాలని కోరుతుంది ఆ స్త్రీ. ఇది స్త్రీజాతి ఔన్నత్యం ఈ దేశంలో, దీని గురించి తక్కువ చేసి మాట్లాడడం ఎప్పుడూ చేయలేదు పురాణాల్లో. కాబట్టి మంగళసూత్రము నెంతమది నమ్మినదో, శంకరుడి జీవనమునకు హేతు పార్వతీదేవి మెడలో మంగళసూత్రం అని తీర్పిచ్చారు పోతన గారు. మా శంకరాచార్య స్వామి అయితే సౌందర్యలహరిలో ఇంకో అడుగు ముందుకేసి, సుధామప్యాస్వాద్య ప్రతిభయజరా మృత్యుహరిణి విపద్యంతే విశ్వే విధిశతమఖముఖాద్యాది విశద కరాళం యక్షేళం కమల తమ తక్కాల కలనా నశంభోస్తన్మూలం తవజనని తాటంక మహిమా అన్నారు. అమ్మా ఆనాడు శంకరుడు ఏమిటో వెళ్ళాడు హాలాహలం మింగేశాడని తెలియక వీళ్ళందరూ చెప్పుకుంటారు, ఆయన గొప్పే ఉందమ్మా, అలా మింగేశాడంటే కారణం నీ చెవులకు పెట్టుకున్న తాటంకాలమ్మా అన్నారు. ఆడదాని సౌభాగ్య వస్తువుల్లో చెవులకు పెట్టుకునేటటువంటి ఆభరణాలు ఒకటి, ఎట్టి పరిస్థితులలో భర్తకి చెవికి ఆభరణం లేకుండా కనపడకూడదు స్త్రీ. ఏ కారణం చేతనైనా తాటంకములను తీయవలసి వస్తే ఏవి పడితే అవి చెవిలో పెట్టుకుని ఉండడానికి వీలు లేదు. అది గండకాలమైతే భర్తకి తీసుకొచ్చేస్తుంది మృత్యువుని. ఏవి పెట్టుకోవాలి, 4 తాటాకులు తెప్పించుకుని చీల్చుకుని, అందుకే అమ్మవారికి సౌభాగ్యదా ఇని అని పేరు. ప్రపంచంలో 8 ఉన్నాయి సౌభాగ్య వస్తువులు, వీటిని కాలితో తంతే లక్ష్మీదేవి వెళ్ళిపోతుంది, అందులో ఉప్పు ఒకటి. అందుకే ఉప్పు వద్దు అని కానీ ఉప్పు తగ్గిందని కానీ భోజనం దగ్గర అనరు, భోజనం అయిపోయిన తర్వాత చెప్తారు ఉప్పు తగ్గిందని. అందుకే ఉప్పు తగ్గిందని ఉప్పు లేదని అనకూడదు, కాబట్టి ఉప్పు చివర వేసి వదిలేస్తారు. తప్పించి ఉప్పు అంత మంగళ వస్తువు తెలుసా అండి, అందుచేత ఉప్పు పెరుగు అనుములు తాటి చెట్టు ఇలా కొన్ని ఉన్నాయి, ఆ తాటాకు ఎందు అమ్మవారి తత్వం ఉంటుంది సౌభాగ్య వస్తువు, అందుకే తాటంక మహిమ అంటారు. అసలు అప్పుడప్పుడు చెవులో తాటాకు పెట్టుకుంటూ ఉండాలి, పూర్వం తాటాకే పెట్టుకునేవారట, అందుకే తాటంక మహిమ అంటారు. తాళి అన్నది కూడా తాళ, పూర్వం తాటాకు కట్టించేవారు మంగళసూత్రంలో. నాకు అప్పుడప్పుడు కోరిక అనిపిస్తుంటుంది, ఉన్నది ఒక్కతే కూతురు కదా కొడుకును, అందుకని నా కూతురు పెళ్ళికి వీలైతే మగపెళ్ళి వారు అంగీకరిస్తే మంగళసూత్రంలో తాటాకు కూడా కట్టిద్దాం అనుకుంటుంటాను. తాళ కదా, అది కదా సౌభాగ్య వస్తువు అని. అందుచేత
ఆ తాటి ఆకు ముక్క చెవిలో పెట్టుకుని ఆభరణాన్ని తీయాలి. తప్ప అలా ఎప్పుడు పడితే అప్పుడు చెవికి ఉన్న ఆభరణం తీయకూడదు. ఒకవేళ తీసినా భర్తకి కనపడకూడదు. ఆ చెవికి ఆభరణాలు లేనప్పుడు చెప్పాలి, ఏమంటే మీరు కాసేపు నన్ను చూడకూడదు అని చెప్పాలి. చెప్పి మళ్ళీ ఆభరణం కడుక్కుని మళ్ళీ పెట్టుకున్నాక భర్తని చూడాలి. ఈలోగా గబుక్కుని ఎవరైనా చూస్తారేమో అని తాటాకు పెట్టుకుని ఉండాలి. చెవి ఆభరణానికి మన ధర్మశాస్త్రంలో అంత గొప్ప స్థానం ఉంది. అది భర్త ప్రాణాలని నిలబెడుతుంది, చెవి తాటంకం. సరే, అందుచేత అమ్మ మంగళసూత్రము నెంతమ దినమ్మినదో, ఆ తల్లి మంగళసూత్ర మహాత్యమయ్యా, తన చుట్టూ సుర సంఘములు జయ జయధానంబులన్ బొబ్బిడన్ ఘనగంభీరవంబుతో శివుడు లోకద్రోహి ఉంపోకు రమ్మని కింగేల తమల్చి కూర్చి కడిగానంకించి జంబూపలంబున సర్వంకసమున్ మహావిషము నాహారించి హేలాగతిన్. దేవతలందరూ జయ జయధ్వానాలు చేస్తుంటే శంభో శంకర హరహర మహాదేవ అని అరుస్తుంటే సింహాసనం దిగి ఎదురొచ్చి ఎక్కడికి పోతావే హలహలమా రా అని ఆయన ఎదురెళ్ళి దాన్ని పట్టుకుని చేతిలో పట్టుకుని నలిపి ఉండ చేసి నేరేడు పండంత చేసి గభాల నోట్లో పడేసుకుని మింగేశాడు. మింగేస్తే మరి ఆయనకి ఏమైపోలేదా అని అనుమానం వస్తుందేమో అని వెంటనే పోతనగారు చెప్పారు. కదలంబారవు పాప పేరు వడలన్ ధర్మంబు జాలంబు పుట్టదు నేత్రంబులు నెర్రబారవు నిజ జూటాచంద్రుడున్ కందడున్ వదలాంభోజము వాడదా విషమును ఆహ్వానించుచో డాయుచో పదిలంబ ఇకడిచేయుచో దిగుచుచో భక్షించుచో మింగుచోన్. ఎదురెళ్ళినప్పుడు కానీ, పట్టుకున్నప్పుడు కానీ, ముద్ద చేసినప్పుడు కానీ, నోట్లో పెట్టుకున్నప్పుడు కానీ, మింగినప్పుడు కానీ వేడి చేసి ఓ పొక్కు పుట్టలేదు ఆయన ఒంటి మీద. ఇంత చల్లటి చంద్రుడు కందిపోలేదు. పిల్లపావులు ఆయన ఉంగరాల కింద పెట్టుకుంటాడు, చుట్టుకుంటాడు. ఓ పిల్లపాము వేడిగా ఉందని పక్కకి జారిపోలేదు, అలా నవ్వుతూ కూర్చున్నాయి. ఆయనకి ఒంటి మీద ఓ పొక్కు ఎక్కలేదు, ఓ వేడి చేయలేదు, అలా చల్లటి చూపులతో అలాగే ఉన్నాడు. శంకరుడి పాదములను నమ్ముకున్నవాడు కూడా హాలాహలం లాంటి కష్టం వచ్చినా అలాగే ఉంటాడు చల్లగా. నా స్వామి పాదములు పట్టి ఉన్నాడు కాబట్టి వాడికి బెంగ ఉండదు. అందుచేత కానీ హరుడుగళమునందు హాలాహలము పెట్ట కప్పు కలిగి తొరని కడుపు నొప్పి సాధురక్షణం బెసజ్జనులకు నిన్న భూషణంబు కాది భూవరీంద్ర అంటారు పోతన గారు. ఆయన నోట్లో పెట్టుకుని మింగుదాం అనుకున్నట్ట ఇక్కడ దాకా వెళ్ళింది కంఠంలోకి. ఉదరము లోకంబులకు సదనంబకు టెరిగి చటుల విషాగ్ని కుదురుకొని కంఠబిలమున పదిలంబుగా నిలిపే సూక్ష్మ ఫలరసము క్రియన్. తీరా మింగేద్దాం అనుకుంటే అయ్యో కడుపు నిండా అధోలోకాలున్నాయి, పైన ఊర్ధ్వలోకాలున్నాయి, మింగేస్తే అధోలోకాలు కాలిపోతాయని మింగలేదుట, కక్కితే ఊర్ధ్వలోకాలు పోతాయి, పైకి వదలలేదు కిందకి వదలలేదు ఈ కంఠంలో పెట్టుకున్నట్టే. పెట్టుకుంటేట చాలా సంతోషించింది ఎవరోట తెలిసా అండి, పార్వతీదేవిట. ఎందుకోట తెలుసా, భాగవతంలో లేదు కానీ నేను కలిపి చెప్తున్నాను. శంకరుడు మహాజ్ఞాని, తెల్లగా మెరిసిపోతుంటాడు. అసలు ప్రపంచంలో అందం ఎవరిదో తెలుసా అండి, శంకరుడిది. లింగపురాణంలో చెప్తారు శివుడి అందం అంటే ఎలా ఉంటుందో, సామాన్యమైన అందం కాదైంది. అప్రాకృత శరీరం తం అతిమన్మధరూపిణం ఘృతరీతి ఘనీభూతం సచ్చిదానంద విగ్రహం అలా ఉంటాడు ఆయన, పేరుకున్న నెయ్యిలా ఉంటాడు అంత తెల్లగా. అటువంటి మహాత్ముడు మహాజ్ఞాని. మెళ్ళో ఓ పూసల గొలుసు కూడా వేసుకోడు బంగారంది. పార్వతీదేవో సమస్త ఐశ్వర్యములకు ఆటపట్టు. అమ్మవారికి కోరికుండేట మా ఆయన కూడా చక్క ఏమైనా నీల పతకం ఉన్న గొలుసు ఒకటి వేసుకుంటే ఎప్పుడైనా అలా ఉత్తరీయం వేసి కూర్చుంటే అట్టల్లటి గుండెల మీద నీలం పతకంతో గొలుసు వేసి కూర్చుంటే ఎంత బాగుంటాడో అనుకునేది. ఎప్పుడైనా వెళ్ళి ఏమండి ఏమండి ఈ పండక్కి అయినప్పుడు అక్కర్లేదు ఈ పావులు చాలు అనేవాడు నాగభూషణుడు. అందుకని చంద్రోద్భాషిత శేఖరే స్మరహరే గంగాధరే శంకరే సర్పైర్భూషిత కంఠకర్ణ వివరే నేత్రోద్ధ వైశ్వానరే దంతిత్తకృత సుందరాంబరధరే త్రైలోక్య సారే హరే మోక్షార్థం కురుచిత్త వృత్తి మమలాం అంతైస్తు కింకర్మభి అంటారు శంకర భగవత్పాదులు. ఆయన చేసిన లీలల వల్ల ఆయనకి ఆభరణాలు వచ్చాయి. అందుకని నాగాభరణుడు ఆయన. అందుకని ఆయన ఏం పుచ్చుకోడు. కానీ ఇవాళ కంఠంలో నీలంగా ఉండిపోయిందిట ఆ విషం. ఉండిపోతే పార్వతీదేవి అనుకుందిట అబ్బా ఇన్నాళ్ళకి నీలమణి పెట్టుకుంటే కంఠం నీలంగా కాంతి పడి ఎలా ఉంటుందో మా ఆయన అలా ఉన్నాడని పొంగిపోయిందిట. లోకం పొంగిపోయిందిట, కడుపులోకి తీసుకోలేదు, బయటికి వదలలేదు, కంఠంలో పెట్టుకున్నాడని లోకం పొంగిపోయిందిట. అప్పటి నుంచి ఆయనకు ఓ పేరు వచ్చింది, నీలలోహితుడు నీలగ్రీవుడు అని. ఆయనకి నీలకంఠుడు అని పేరు. నీలకంఠ అని పిలిస్తే చాలట, ఓహో ఎవడో నేను చేసినటువంటి లీల స్మరించి పిలుస్తున్నాడని పొంగిపోతాట. అందుకే హాలాహల భక్షణకత హేలాగతి విన్న వ్రాయ నెలమిపటింపన్ వ్యాళానల వృశ్చికముల పాడైచట రెట్టి జనులు భయవిరహితులై. మూడు ప్రమాదములు హాలాహల భక్షణం విన్న వాళ్ళకి జరగవు. ఏమిటో తెలుసా అండి, హాలాహల భక్షణం కథ విన్న వాళ్ళకి పావు కరవదు,
హాలాహల భక్షణం కథని నమ్మిన వాళ్ళకి తేలు కుట్టదు. మీకు నేను ఆశ్చర్యకరమైన విషయం చెప్పనా, నేను ఒకసారి హాలాహల భక్షణం చదువుకుని ఓ 4 రోజులు పోయిన తర్వాత మా ఆవిడ భోజనానికి పిలిస్తే హాలాహల భక్షణం వింటే తేలు కుట్టదన్నారు కదా అని ఏదో ఆలోచిస్తూ, పెద్దాపురంలో మా మామగారి ఇళ్లలో తేళ్ళు ఎక్కువ ఉండేవి, నన్ను ఎప్పుడు తేలు కుట్టలేదు ఈశ్వర అనుగ్రహం వల్ల, అందుకని ఎప్పుడన్నా కుట్టేస్తుందేమో అని భయం నాకు. అందుకని ఓ రోజు పైన చిడత ఇలా వేస్తూ ఏమిటే అని ఇలా అన్నాను. అని ఇలా చూసేటప్పటికీ కరెక్ట్గా గడి ఇలా తిప్పడానికి చెయ్యిలా తిరిగింది, తేలు కొండి ఇలా కొట్టింది, ఈ వేలు ఇలా దాటిపోయింది, కొండి తగిలింది. అంటే ఈ వేలు మీద తగలవలసింది, అంత గురి చూసి కొట్టినా కొండి తగలలేదు, ఆగిపోయింది. మీకు ఆశ్చర్యకరమైన సంఘటన చెప్పనండి, హాలాహల భక్షణమే నన్ను రక్షించిందేమో. నేను సామర్లకోటలో ఉద్యోగం చేసే రోజుల్లో ఒకసారి స్కూటర్ హెడ్ లైట్ వేయడం మర్చిపోయి వచ్చేసాను. వచ్చేస్తే పెద్ద నల్ల త్రాసు తిరుగుతుండేది, రోడ్డుకు అడ్డంగా పడుతుంది. నా వెనక కూర్చున్న ఆయన చూసి ఆవిడ పావు తిరుగుతున్నట్టుందండి అన్నాడు. టక్కన లైట్ వేసాను, లైట్ వేస్తే ఎదురుగుండా పాము. నా ప్రమేయం లేకుండా బ్రేక్ తొక్కేసింది కాలు, స్కూటర్ ఆగిపోయింది. స్కూటర్కు ఒక దరిద్రం ఉంటుంది, కాలు తీస్తే బ్రేక్ మించి ఎడంకాలు ఎత్తి స్కూటర్ మీద పెట్టుకుని ఉండడానికి ఉండదు, ఎందుకంటే ఓ కాలు కింద పెట్టి ఉండాలి. ఇలా ఉన్న పాము ఇలా వెనక్కి వచ్చింది తల, అప్పటికి దాని తోకటి ఉంది పొదల్లోకి, ఇలా పడగెత్తింది హెడ్ లైట్ కాంతిలో. నిజంగా నాకు ఇప్పటికీ మనస్సులో ఉంటుంది ఆ పడగ. మెరిసిపోతూ నాలుకలు రెండు ఇలా బయటికి వస్తూ ఎర్రగా ఇలా 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 తిప్పింది తల. అక్కడే ఉంది నా పాదం, ఎడం పాదం కింద. అది ఆ రోజు కొట్టాలనుకుంటే ఒక్క క్షణం బండి టక్ 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 లాడుతూ చిమ్మ చీకట్లో అలా నిలబడి ఉన్నాను. వెనకాల ఆయన గుండెలు ఆగిపోయి రెండు కాళ్ళు పైకెత్తేసుకుని ఆయన కూర్చున్నాడు. అది ఇలా ఇలా చూసి ఏమనుకుందో, వీడిని నేను చంపకూడదు అనుకుందో ఏమో తలొంచుకుని మళ్ళీ ఇటు తిరిగి పొదలోకి వెళ్ళిపోయాను. అది వెళ్ళిపోవడానికి 1/2 నిమిషం టైం పట్టింది అంత శరీరం. ఆనాడు పాము కరవకుండా నన్ను రక్షించిన వాడు నా స్వామి తప్ప ఎవరు రక్షించగలరు? ఈశ్వరుడు రక్షించాడు. ఆ పూనికతో ఆ భక్తితో చెప్పుకున్నాను తప్ప ఎప్పుడైనా పురాణం చెప్పుకుంటే నేను ఇతర కోరికలతో చెప్పుకోలేదు. అట్లాంటి సంఘటనలే నాకు భగవంతుడి పట్ల కృతజ్ఞతనిపించాయి. కాబట్టి వ్యాళానల వృశ్చికముల పాడైచర రెట్టి జనులు భయవిరహితులై అగ్నిహోత్రంలో కాలిపోయే ప్రమాదాలు రావు. అందుకే ఎప్పుడైనా ప్రమాదాలు ముంచుకొస్తే ఒక మాట చెప్తారు, పోనీ కనీసం చదవడం రాకపోతే ఇలాంటివి హాలాహల భక్షణ కథ. అందుకే ఇలాంటి వాటిని ఏం చేస్తారో తెలుసా అండి, బాగా దీర్ఘంగా చెప్పరు. ఇది ఓ కాగితం పట్టుకుని మీకేమీ రాకపోయినా ఇక్కడ ఉన్నది ఇక్కడ రాసేస్తే చాలు. అగ్నిహోత్రం వలన ప్రమాదం వస్తోందని జాతకంలో ఉంటే ఇది రాస్తే ఏవేలో కొద్దిగా కాలు వదిలేస్తుంది. అంతంత శక్తులు ఈ ఇటువంటి లీలల యందు ఉన్నాయి. అది క్షీరసాగర మథనంలో ఆవిష్కరించి వ్యాసభగవానుడు ఫలశ్రుతి చెప్పారు. ఆనాడు స్వామి హాలాహలాన్ని పుచ్చేసుకున్నారు, దేవతలందరూ సంతోషించారు, మళ్ళీ బయలుదేరారు, ఆనందంతో మళ్ళీ పాలసముద్రం దగ్గరికి వెళ్ళిపోయారు. హమ్మయ్యా, మొత్తానికి హాలాహల భక్షణం అయిపోయింది. ఈ పుణ్యమాని పార్వతీ పరమేశ్వరులు ఇద్దరినీ చూసేశాం. చిత్రం ఏమిటో తెలుసా అండి, అగ్రపూజ అని ముందు పెద్దవాడికి నమస్కారం చేసి అప్పుడు మొదలు పెడతారు ఏ పూజ అయినా, తప్ప మామూలుగా మొదలు పెట్టకూడదు. ఒక పెద్ద ఆయన్ని ఎవరినో పిలిచి ఆయనకు నమస్కారం పెట్టి మొదలెడతారు. మొదలెడితే ఏమవుతుందో తెలుసా అండి, విఘ్నం రాదు. ఆయన ఒక ఆశీర్వచనం చేస్తాడు, ఆ ఆశీర్వచన బలం కాపాడేస్తుంది. కాబట్టి అందుకే పెళ్లిలో అంతమంది పెద్దలకి నమస్కారం పెట్టిస్తారు, అది జీవన యాత్ర. అన్నాళ్ళు కలిసి ఉండాలి, పెద్దలకి నమస్కారాలు పెట్టి అక్షతలు వేయిస్తారు. కానీ ఇవాళ మన దౌర్భాగ్యం ఏమైపోయిందంటే వాడు బూట్లు వేసుకుని నమస్కారం పెడతాడు. యువతల వాడు ఆశీర్వచనం ఎలా చేస్తాడు? కాబట్టి ఏదో పాపం పోన్లే, వీడి అజ్ఞానము క్షమించబడుగాక అని అక్షత ఇవ్వాలి, తప్ప ఆశీర్వచనం చేయడం ఎలా కుదురుతుంది? చెప్పులు వేసుకుని నమస్కారం పెట్టేవాడికి ఆశీర్వచనం ఏమిటి? బూట్లు వేసుకుని నమస్కారం పెట్టేవాడికి అందుకని వాడికి ఆశీర్వచనం చేయడం కుదరదు. వాడు అహంకారంతో ఉన్నాడు, నువ్వు మహాత్యాగి అయితే ఏమో, అయితే కనీస మర్యాద ఏది, కనీస సంస్కారం ఏది? మర్యాద నేర్చుకోవాలి ప్రయత్నపూర్వకంగా, సంస్కారం నేర్చుకోవాలి, ఇది నిన్ను కాపాడేది. కాబట్టి వీళ్ళు మళ్ళీ శ్రీమన్నారాయణుడు చెప్పాడు కదా, మనందరికీ కూడా ముందు హాలాహలం వస్తుంది, బెంగ పెట్టుకోవద్దు, మనం మళ్ళీ వెళ్ళి క్షీరసాగరాన్ని మధించాలన్నాడు. అందుకని అందరూ బయలుదేరారు. బయలుదేరి ఇప్పుడు మళ్ళీ వాసుకుని చుట్టి మళ్ళీ క్షీరసాగర మదనం మొదలుపెట్టారు. మొదలుపెట్టి ఉత్సాహంగా ప్రమాదం వెళ్ళిపోయింది కదా, ఇంకా హాలాహలం వచ్చేసింది, ఇంకా ఏవో వస్తువులు వస్తాయన్నాడు ఆయన. ఓ మాట చెప్పాడు, హాలాహలం వచ్చినప్పుడు భయపడకండి, మళ్ళీ చెప్పండి, కానీ మంచి మంచి వస్తువులు వస్తాయి రే, కానీ వాటి మీద దృష్టి పెట్టుకోకండి అన్నాడు.
అవి ఏమిటో చూడాలనుంది, ఇవేమిటో చాలా మంచివి మన దృష్టి లాగేస్తాయన్నాడు కానీ అడగద్దన్నాడు. కానీ అసలు అవి ఏమిటో చూద్దాం, ఒక్కొక్కటి వస్తాయని సంతోషంగా తిప్పేస్తున్నారు. పాల సముద్రం వంక చూస్తూ హలాహలం రావడం చూశారు కదా, కాబట్టి ఇప్పుడు కూడా అలాగే వస్తుంది అక్కడి నుంచి అని తిప్పుతున్నారు. తిప్పుతుంటే ఆ ఆనంద సమయంలో అగ్నిహోత్రియను ఆసురభిని దేవము నులుపుచ్చుకొని రిముని రింగి విభుద సంఘములకు వెర్రవుతో ఆధ్వర హవులు పెట్టు కొరకు అవనినాథ. మొట్టమొదట అందులోంచి సురభి కామధేనువు పైకొచ్చింది. ఆ పైకి వచ్చేటప్పుడు మొట్టమొదట వీపు కొమ్ములు తల పృష్ఠభాగం ఆ అందమైనటువంటి శరీరం దాని నాలుగు పాదములు తోక ఆ కన్నులు ఆ ముట్టె ఆ తల కనపడేటట్టుగా కామధేనువు వచ్చి నిలబడింది. అది కామధేనువు కోరికున్న కోరికలు తీరుస్తుంది. అందరూ నిలబడి నమస్కారం చేశారు ఆ కామధేనువుకి. ఇది విన్నంత మాత్రం చేత శక్తివంతం. ఆ కామధేనువుకి నమస్కరిస్తే దేవమునులు అన్నారు మహర్షులు, వీళ్ళకి లౌకికమైన కోరికలు ఉండవు, ఇంకా దాన్ని తీసుకొచ్చి పెరట్లో పెట్టేస్తామానం, ఓ కప్పు కాఫీ ఇచ్చే ఓ కప్పు టీ ఇచ్చే అంటూ ఉండరు. ఈ పాలతో మేము హవిస్సులు అర్పిస్తాం అన్నారు. ఎందుకు ఇస్తారు హవిస్సులు? లోక కళ్యాణార్థం. వాళ్ళు దేవమునులు, వాళ్ళకి కోరికలు ఉండవు, వాళ్ళు చెయ్యాలి. అందుకే బ్రాహ్మణుడికి గోదానం చేశారు అంటారు. ఎందుకో తెలుసా అండి? ఆయన ఏం చేస్తాడు? తోడెట్టుకు పెరుగు తిండం. ఆయన ఓ పట్టుకెళ్ళి శివలింగానికి అభిషేకం చేస్తాడు. చేస్తే ఏమవుతుంది? లింగం చల్లబడుతుంది. శివలింగం చల్లబడితే లోకమంతా చల్లగా ఉంటుంది. అందుకే ఆవు పాలు పట్టుకెళ్ళి అయ్యగారికి ఇవ్వండి రా కాశిని అంటుంటారు పెద్దలు. కారణం ఏమిటి? దానివల్ల లోకమునకంతటికీ మేలు చేయించినటువంటి పుణ్యంలో ఆరో వంతు తన ఖాతాలో పడిపోతుంది వచ్చి. కాబట్టి తేలిక మార్గం ఏడో బ్రాహ్మడికి పట్టుకెళ్ళి ఆవు పాలు ఇచ్చి అభిషేకం చేసుకోండి అని చెప్పడమే. అందుకనే పట్టుకెళ్ళి ఆవు పాలు ఇస్తూ ఉంటారు. అదండి దాని వెనకాల ఉన్న రహస్యం. అందుకని ఇప్పుడు మొట్టమొదటి ఇది చేసిన వాడు ఎవరు? శ్రీమన్నారాయణుడు చేశాడు. ఇప్పుడు ఈ సురభిని ముందే చెప్పాడు ఆయన, ఎవరు అడక్కండి అని. వీళ్ళకేం తెలుసు, వెర్రేళ్ళు దైత్యులకి అమృతం వస్తుంది అవదాన్లు ఎరా అనుకున్నారు. ముందు మనం ఇది అడిగితే తర్వాత మీరు అది పుచ్చుకున్నారు కదా, ఇది ఇవ్వనంటాడేమో అని ఊరుకున్నారు వాళ్ళ అదృష్టం. ఆయన విష్ణుమాయ కల్పించాడు కూడా. ఆ గోవుని చూసి స్వామి అన్నారు, దేవమునులు పుచ్చుకోండి, మీరు దీని పాలతో హవిస్సులు అర్పిస్తారు, దేవతలు సంతోషించి వర్షాలు కురుస్తాయి, అందరూ బాగుంటారు. ఒక్కడూ కోరుకునేవాడికి కామధేనువు కాదు, అందరికీ పనికొచ్చేవాడికి కామధేను ఉండాలి. అందుకని కామధేనువుని దేవమునులకి ఇవ్వండి అన్నారు. దేవమునులు పుచ్చుకున్నారు. పుచ్చుకున్న తర్వాత అప్పుడు మళ్ళీ పాల సముద్రాన్ని చిలకడం మొదలుపెట్టారు. చిలకడం మొదలుపెట్టగానే అందులోంచి ఒక తెల్లటి గుర్రం ఒకటి బయటకు వచ్చింది. దాన్ని ఉచ్చైశ్రవము అంటారు. ఈ ఉచ్చైశ్రవాన్ని చూడగానే ఇంద్రుడికి కించిత్ మమకారం పుట్టింది. గుర్రం చాలా బాగుంది అనుకున్నాడు. శ్రీమన్నారాయణుడు వెంటనే చూసి అన్నాడు, ఊరుకున్నాడు. చూశాడు కదా ఆయన చెప్పిన మాట వినాలని. బలిచక్రవర్తి అడిగాడు, దీనికి వెనకాతల రహస్యం ఏమిటో నేను చిట్ట చివర చెప్తాను, 10 మాటలు చెప్తున్నాను, ఇవాళ మీకు అనుమానం రాకుండా. ఆ ఉచ్చైశ్రవాన్ని బలిచక్రవర్తి అడిగాడు, రాక్షసులకి రాజు నాకు కావాలని, నీకు ఇవ్వాలని నేను చూస్తున్నాను అనుకుని తీసుకోన్నాడు స్వామి. అది సచ్చంద్ర పాండురంబై ఉచ్చైశ్రవమనగ దురగ ముగిజనీయించన్ పుచ్చుకుని బలిదైచుండిచ్చకొనండయ్య ఇంద్రుడీశ్వర శిక్షన్. ఈశ్వరుడు వద్దన్నాడు కాబట్టి ఇంద్రుడు అడగలేదు. ఉచ్చైశ్రవాన్ని పుచ్చుకోకూడదు ఆనాడు. వాళ్ళకు కాదు, దేవతలుగా ఉండాలనుకున్న వాళ్ళందరూ ఆ గుర్రాన్ని పుచ్చుకోకూడదు. కామధేనువుని పుచ్చుకో, హవిస్సులకి వాడుకో. ఏమిటి రహస్యాలు తర్వాత చెప్తాను. అందుకని అంటే చిట్ట చివరి వరకు చాలా వస్తాయండి. ఒక్కొక్కటి చెప్తూ కూర్చుంటే పంచమినాడు లక్ష్మీదేవిని తీసుకురావాలి, అది నా ప్రార్థన. మా తల్లి ఒక్కసారి కనపడాలి ఇవాళ, పంచమీ శుక్రవారంతో కలిసి ఉంది ఇవాళ. ఇది విని లక్ష్మీదేవి రాగానే ఇంద్రుడికి దరిద్రం తొలగిపోయింది. దుర్వాస శాపం వల్ల వచ్చినటువంటి శాపం. ఇక్కడ చెప్పలేదు భాగవతంలో, దేవీ భాగవతంలో చెప్పారు. ఒక గొప్ప స్తోత్రం ఉంది లక్ష్మీదేవిని ఉద్దేశించి. ఆ స్తోత్రం ఎవరు చెప్తారో వాళ్ళకి దరిద్రం తొలగుతుంది, కొన్ని కోట్ల జన్మలు అనుభవించవలసిన దరిద్రం నశిస్తుంది. ఆ స్తోత్రం ఇవాళ మనందరం కలిసి చెయ్యాలని నా తాపత్రయం. అందుకని ఆఖరణ చెప్తాను ఆఖరణ చెప్తానంటున్నాను ఈ తత్వం అంతా కలిపి ఒక్కసారి. ఆ తరువాత మళ్ళీ చిలకడం మొదలుపెట్టారు. ఎల్ల ఋతువులందు ఎలవారి పరువమై ఇంద్రువిరుల తోట కేపు తెచ్చి కోరువచ్చు వారి కోర్కెలు ఈడెడు వేల్పుమ్రాను పాల వెళ్ళి పుట్టే. ఒక బ్రహ్మాండమైనటువంటి కల్పవృక్షం ఒకటి వచ్చింది పాల సముద్రం నుంచి. దానికి ఆ కల్పవృక్షానికి పువ్వులు పూసున్నాయి. ఆ పువ్వులు ఎవరు పెట్టుకుంటారో వాళ్ళకి 5వ తనం తరగదు. దాని మించి వచ్చేటటువంటి గాలి ఎవరు పీలుస్తారో వాళ్ళ ఆరోగ్యం పాడవదు. ఎవరు కల్పవృక్షం దగ్గరికి వెళ్ళి ప్రార్థనలు చేస్తారో వాళ్ళకి ఫలాల రూపంలో కోరికలు తీర్చేస్తుంది.
ఇప్పుడు ఈ కల్పవృక్షాన్ని ముందు ఎవరికి ఇచ్చారో తెలుసా అండి? ఇంద్రుడికి ఇచ్చారు. ఎందుకని? ఏమడుగుతాడా కల్పవృక్షాన్ని చూసి? పోయిన లక్ష్మీ వైభవం కావాలంటాడు. వెనకాల ఏమొచ్చేయాలి? ఇప్పుడు లక్ష్మీదేవి వచ్చేయాలి. కానీ ఈ వచ్చేటటువంటి ఈ కల్పవృక్షానికి లక్ష్మీదేవికి మధ్యలో ఒకటి వస్తుంది. అది ఎంత చిత్రంగా వస్తుందో మీరు చూద్దరు కానీ ఆ కల్పవృక్షాన్ని దేవేంద్రుడికి ఇచ్చారు. ఆయన తీసుకున్నారు. తరువాత క్రొక్కారు మెరుగుమేనుల క్రిక్కిరిసిన చన్ను గవలు గ్రిక్కిన నడుముల్ పిక్కటిలి ఉన్నతు రుములు చక్కని చూపులను దివిజ సతులకు ఒప్పెన్. పెద్ద పెద్ద కేశపాశాలు, అపారమైనటువంటి సౌందర్యమూర్తులు, అంతటి అందంతో అప్సరసలు పుట్టారు ఆ పాలసముద్రంలోంచి. ఆ అప్సరసలు దేవకాంతలై దేవ నర్తకీమణులై ఉండిపోయారు. అలాగా సరే వాళ్ళు అలా ఉన్నారు. ఉన్న తర్వాత పాలసముద్రాన్ని ఇంకా చిలకడం మొదలుపెట్టారు. ఇప్పుడు ఇంద్రుడి దరిద్రం తీరాలి. ఇంద్రుడి దరిద్రం కాదు, లక్ష్మీదేవి యొక్క ఆవిర్భావం జరగబోతోంది. అమ్మవారు క్షీరసాగర మదనంలో పుట్టినప్పుడు ఒక గమ్మత్తు చేసింది. శుక్రవారం పంచమి నాడు పుట్టింది. ఇప్పటికీ పద్మావతి అమ్మవారు కూడా శుక్రవారం పంచమి. అందుకే అమ్మవారికి ఈ మాసాలలోనే ఫిబ్రవరి మార్చిల్లోనే పాల్గుణ మాసంలో ఒక గమ్మత్తు చేస్తారు పద్మావతి తిరుచానూరులో. ఏమిటో తెలుసా అండి? సుమంగళి పూజ అని ఒక పూజ ఉంది. పసుపు కుంకాలున్న ఆడవాళ్ళందరూ ఆ రోజున పసుపు తాళ్ళు, నల్లపూసలు, గాజులు, పువ్వులు, పసుపు, కుంకం పట్టుకెళ్ళి అమ్మవారికి ఇస్తారు. ఐదోతన ఉన్న ఆడవాళ్ళందరికీ దానికి ట్రస్ట్లు ఉన్నాయి. పెద్ద పెద్ద కళ్యాణ మంటపాల్లో భోజనం పెడతారు. వాళ్ళందరితో కలిసి లక్ష్మీదేవి వచ్చి కూర్చుని భోజనం చేస్తుంది. ఇప్పటికీ ప్రతి ఏడాది ఇప్పటికీ మనకి తిరుచానూరులో జరుగుతుంటుంది ఉత్సవం. అందుచేతనే అమ్మవారి ఆవిర్భావం జరిగి రేపు కళ్యాణం జరిగిన తర్వాత కాకినాడ పట్టణంలో ఉన్న సువాసినులందరూ కొన్ని కోట్ల జన్మలు అలా పసుపు కుంకాలతో ఐశ్వర్యంతో ఉండి కుటుంబాలని రక్షించుకుని వాళ్ళు ధర్మ మార్గంలో భర్తలు ప్రవర్తించేటట్టు చూడాలని లక్ష్మీ పూజ ఆదివారం పెట్టుకున్నాం. ఇప్పుడు మళ్ళీ పాలసముద్రాన్ని చిలికారు. తొలుకారు మెరుగుక ఇవడి తలతళమని మేను మెరయ ధగ ధగమనుచున్ కలుముల నీడెడు చూపుల చెలువంబుల మొదలి టెంకిసిరి పుట్టెన్ రూపా. అపాచటి కాంతితో తెల్లటి వస్త్రాలు కట్టుకుని పద్మాననే పద్మవూరు పద్మాక్షి పద్మ సంభవే అని ఆ పాలసముద్రంలోంచి నల్లని కన్నులతో సొగసైన చూపులు ఇలా మాతృవాత్సల్యంతో అందరి వంక చూస్తూ లక్ష్మీదేవి పాలసముద్రంలోంచి ఆవిర్భవించింది. అమ్మవారి చూపులు ఎంత దిశల వరకు పడ్డాయో అంతవరకు దరిద్రములన్నీ తొలగిపోయాయి. తొలగిపోయి అందరూ ఆనందమును పొందారు. లక్ష్మీదేవి జన్మించింది. ఆనాడు పాలసముద్రంలో పాలసముద్రం దగ్గర ఉత్సవం జరిగినట్టు జరుగుతోంది. నేను ఇక్కడ నమ్మి ఒక మాట చెప్తున్నాను. ఇవాళ ఈ ఘట్టాన్ని ఎవరు విన్నారో వాళ్ళకి కొన్ని కోట్ల జన్మలు తరమమలిసిన దరిద్రం నశించిపోయింది. ఇది పరమ యథార్థం. అందుకని ఆ తల్లి ఒక్కసారి మీ అందరూ కూడా మానసికంగా అది ఒక ఆ నీరాజనాన్ని తీసుకోండి. ఒక్కసారి అది కళ్ళకద్దుకుని నమస్కారం చేసుకోండి. స్వామి త్రిమూర్తియాత్మకమై దత్తాత్రేయుడై ఉన్నాడు. చక్కటి జేగంటలు మోగే ఈ దేవాలయంలోను. అటువంటి పరమ పవిత్రమైనటువంటి లక్ష్మీదేవి యొక్క ఆవిర్భావము జరిగింది. ఇంకా దేవేంద్రుడికి దరిద్రం ఏమిటండి? అందుకే పోతన గారు ప్రారంభిస్తూనే లక్ష్మీ ఆవిర్భావాన్ని ఎంత గొప్ప మాట వేశారో చూడండి. కలుముల నీడెడు చూపుల, అమ్మవారి చూపుల్లోంచి ఐశ్వర్యం వస్తుంది. అందుకే ఆదివారం నాడు కనకధారా స్తోత్రాన్ని అనుసంధానం చేస్తున్నాం. శంకరాచార్య స్వామి వారి దేవాలయ నిర్మాణం జరిగినప్పుడు అందరికీ కూడా కొన్ని వేల ప్రతులు ముద్ర వేసి పంచిపెట్టారు సత్యనారాయణ రెడ్డి గారు. ఎవరైనా కనకధారా స్తోత్రం లేని వాళ్ళుంటే రేపట్లోనే జెరాక్స్ చేయించుకుని తెచ్చుకోండి. అమ్మవారి చూపుల గురించి శంకరాచార్యుల వారు ఎంత వర్ణన చేశారో కనకధారలో. ఆ రోజున లక్ష్మీ పూజ చెయ్యగానే అందరం కలిసి కనకధారా స్తోత్రం చేద్దాం ఫలితాన్ని పొందడం కోసమని. అందుకని కలుముల నీడెడు చూపుల అమ్మవారి యొక్క దృష్టిలోంచి ఐశ్వర్యం కురిసేస్తోంది. అటువంటి చూపులు చూస్తూ అమ్మవారు మళ్ళీ పాలసముద్రము నుండి చెలువంబుల మొదలి టెంకిసిరి పుట్టెన్ రూప ఆ లక్ష్మీదేవి ఆవిర్భవించినది. ఇప్పుడు
పుట్టగానే ఆ తల్లి యవ్వనంలో పుట్టి ఇంద్రుడు వెంటనే కలశస్థాపనం చేసి అమ్మవారిని ఆ దర్శనం చేసి చెప్పినటువంటి స్తోత్రం భాగవతంలో లేదు కానీ దేవీ భాగవతంలో ఉంది. దానికి పెద్దలు ఒక మాట చెప్తారు, ఈ స్తోత్రాన్ని తెలిసి కానీ తెలియక కానీ ఎవరైనా కొన్ని రోజుల నియమం ఉంది, చేస్తే వాడికి ఎంత ఐశ్వర్యం వెళ్ళిపోతుందంటే వాడు భూమండలాన్ని శాసించే చక్రవర్తిత్వానికి వెళ్ళిపోతాడు. తెలిసో తెలియకో చేసిన వాళ్ళే అటువంటి ఐశ్వర్యవంతులు అయ్యారు. పక్కన నారాయణ భక్తితో కలిస్తే భక్తితో కూడిన ఐశ్వర్యం వస్తుంది. సరే, అందుచేత అటువంటి తల్లి ఆవిర్భావాన్ని ఇవాళ మనం అందరం మనస్సులో దర్శనం చేసి తెల్లటి చీర కట్టుకుని పచ్చటి ముఖంతో బంగారు రంగుతో మిరిసిపోతూ నల్లటి జుత్తుతో కబరీబంధ నిండా చెంగల్వ పూలు, ఆ తర్వాత చక్కటి సంపంగి పూలు, మల్లెపూలు, జాజిపూలు అలంకారం చేసుకుని మెడ నిండా హారాలు వేసుకుని ఇలా చేతితో ఐశ్వర్యాన్ని కురిపిస్తూ వరదముద్ర పట్టి మీ కోరికలు తీరుస్తాను సుమా అని అందరికీ అభయం ఇస్తూ రెండు పాదములు ఇలా కలిపి పద్మాసనం వేసుకుని అయ్యో బిడ్డలందరూ నా పాదాలు చూడాలనుకుంటున్నారని మన కోసమని అమ్మవారు తన కుడి పాదాన్ని కిందికి చాపి ఆ పచ్చటి పాదం ఎర్రటి వేళ్ళు తెల్లటి గోళ్ళు దానికి అలంకారం చేయబడిన పసుపు చుట్టూ ఉన్న లత్తుక అమ్మ పాదాల మీద పూజ చేయబడిన పువ్వులు ఆ పువ్వులకి శిరస్సు ఉంచి ఆ పాదపద్మములకు నమస్కరిస్తూ మనం అందరం కలిసి ఒక్కసారి దేవీ భాగవతాంతర్గతమైనటువంటి ఆనాడు ఇంద్రుడు చేసినటువంటి లక్ష్మీ స్తోత్రాన్ని చెప్తాను. అందరూ కూడా పరమ భక్తి శ్రద్ధలతో నమస్కరిస్తూ లక్ష్మీదేవిని ఉద్దేశించి ఆ ప్రార్థనా శ్లోకాన్ని చెప్పండమ్మా. నమః కమలవాసిన్యై నారాయణ్యై నమో నమః కృష్ణప్రియాయై సతతం. నీటిలో ఉండేటటువంటి కప్పలు పాల సముద్రంలోంచి పైకి లేచాయి అన్నారు క్షీరసాగర మథనంలో, ఇందాక చెప్పాను కదా. అందుకని ఇవాళ కప్ప రూపంలో వచ్చి శ్రీమన్నారాయణుడు వేదిక ముందుకొచ్చి మరీ దర్శనమిస్తున్నాడు. చూడండి క్షీరసాగర మథనం అవగానే నాకైతే ఆయన నోరు ఇలా 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 అండంలో ఆది కూర్మం ఆ రోజున ఇలాగే కూర్చుంది సుమా అని చెప్పడానికి వచ్చాడా అన్నట్టుగా మహానుభావుడు ఇవాళ నారాయణుడే వచ్చాడు అమ్మవారి స్తోత్రం చేసేటప్పటికీ. ఒరే, నేను మీ అందరికీ ప్రత్యక్ష దర్శనమిస్తున్నాను, క్యాంప్ చేశాడన్నావు కదా, ఇదిగో మీకు దర్శనమిస్తున్నానని కనబడ్డాడు. కానీ ఉపన్యాసం అయిన తర్వాత ఆయన మీద పడిపోయి నమస్కారాలు చేసేయకండి, ఆయనకి ఇబ్బందిగా ఉంటుంది. చల్లనివాడు కదా, మీకు చెప్పాను కదా ఎన్ని కష్టాలున్నవాడు ఆయన్ని పుట్టుకుంటే చల్లగా ఉంటుందండి, కప్ప చల్లగా ఉంటుందండి. కప్ప రూపంలో వచ్చాడు, నీళ్లలో ఉండగలడు, భూమి మీద ఉండగలడు, ఉభయచరంగా వచ్చాడు. నా స్వామి దర్శనంగానే నేను భావించి నమస్కరిస్తూ నమః కమలవాసిన్యై నారాయణ్యై నమో నమః కృష్ణప్రియాయై సతతం మహాలక్ష్మీ నమో నమః పద్మపత్రేక్షణాయై చ పద్మాస్యాయై నమో నమః పద్మాసనాయై పద్మిన్యై వైష్ణవ్యై చ నమో నమః సర్వసంపత్స్వరూపిణ్యై సర్వాధారాయై నమో నమః హరిభక్తి ప్రదాత్రీ చ హర్షదాత్రీ నమో నమః కృష్ణవక్షస్థితాయై చ కృష్ణేశాయై నమో నమః చంద్రశోభాస్వరూపాయై రత్నపద్మే చ శోభనే సంపత్వధిష్టాతు దేవ్యై సంపత్వధిష్టాతృదేవ్యై. అంటే సంపత్తికి అధిష్టానమైనటువంటి దేవత ఐశ్వర్యమునివ్వగలిగినది సంపత్ అధిష్టాతృదేవ్యై మహాదేవ్యై నమో నమః. నమో బుద్ధిస్వరూపాయై బుద్ధిదాయ్యై నమో నమః. యథామాతస్థనాంధానాం శిశూనాం శైశవే సదా.
అంటే ఎంత గొప్ప స్తోత్రమో చూడండి, ఎలా పూర్తి చేస్తున్నారో. యథా మాత స్తనాం ధానాం శిశూనాం శైశవే సదా. అంటే పిల్లవాడు శిశువుగా ఉన్నప్పుడు ఆ శిశువుగా ఉన్న బిడ్డన్ని బ్రతికించగలిగిన శక్తి ప్రపంచమునందు అమ్మ పాలు తప్ప వేరొకటి లేదు. ఈ లోకమునందు నేను సుఖశాంతులతో ఉండడానికి ఐశ్వర్యము తప్ప వేరొక దిక్కు లేదు. అందుకని ఐశ్వర్యము ఉండవలసినదే, ప్రయత్నపూర్వకంగా నిరసించకూడదు, తృప్తి ఉండాలి. అందుకని అమ్మా ఆనాడు బిడ్డడైనందుకు వాత్సల్యముతో అమ్మ పాలిచ్చి బ్రతికించినట్టు సమస్త లోకములకు తల్లివైన నువ్వు కూడా దయతో మాకు ఐశ్వర్యమునిచ్చి కాపాడు. ఎంత గొప్ప మాటతో పూర్తి చేశాడో చూడండి ఇంద్రుడు. యథా మాత స్తనాం ధానాం శిశూనాం శైశవే సదా తథాత్వం సర్వదా మాత సర్వేషాం సర్వరూపతః. అలా అమ్మా మమ్మల్ని అందరినీ నువ్వు కాపాడి రక్షించు. అమ్మ స్తోత్రంలో ఒక గమ్మత్తుంది, మీరు గమనించారో లేదో. ఆ తల్లి ఏమి చెయ్యగలదు అంటే నారాయణ్యై నమో నమః. అటువంటి తల్లి మనకి హరిభక్తి ప్రదాత్రై చ హర్షదాత్రై నమో నమః. విష్ణుభక్తిని ఆవిడే ఇచ్చి ఆనందమును కల్పిస్తుంది. అందుకని ఇప్పుడు లక్ష్మి సంతోషించాలంటే మనం మళ్ళీ 11 మార్లు ఏమి చెప్పాలి, స్వామినామం చెప్పాలి కదా. అందుకని అవి కూడా చెప్పేసి వెళ్ళిపోదాం, మనకి పెద్ద కష్టం ఏంటి, పొంగిపోయి చెప్పేస్తాం మనం కదా. అందుకని మీరేమనాలి, గోవింద్ అందుకని అనండి. నిఖిల లోకేశ గోవింద ఇహ పరదాయక గోవింద పరమదయాళో గోవింద గోవింద హరి గోవింద గోకులనందన గోవింద తిరుమల వాస గోవింద గోవింద హరి గోవింద గోకులనందన గోవింద శ్రీనివాస శ్రీ గోవింద గోవింద హరి గోవింద గోకులనందన గోవింద శ్రీ వెంకటేశ గోవింద గోవింద హరి గోవింద గోకులనందన గోవింద ఆనందరూప గోవింద గోవింద హరి గోవింద గోకులనందన గోవింద కష్ట నివారణ గోవింద గోవింద హరి గోవింద గోకులనందన గోవింద శిష్ట పరిపాలక గోవింద గోవింద హరి గోవింద గోకులనందన గోవింద దురిత నివారణ గోవింద గోవింద హరి గోవింద గోకులనందన గోవింద పాప విమోచన గోవింద గోవింద హరి గోవింద గోకులనందన గోవింద పుండరీకాక్ష గోవింద గోవింద హరి గోవింద గోకులనందన గోవింద వజ్రమకుటధర గోవింద గోవింద హరి గోవింద గోకులనందన గోవింద గోవర్ధనోద్ధార గోవింద గోవింద హరి గోవింద గోకులనందన గోవింద లక్ష్మీవల్లభ గోవింద గోవింద హరి గోవింద గోకులనందన గోవింద. మా రేపటి రోజు శనివారం, రేపటి రోజు కోసమే రిజర్వ్ చేశాను అసలు ఆర్తిపడి. రేపు లక్ష్మీ కళ్యాణం, అమ్మవారు శ్రీమన్నారాయణుణ్ణి రేపు కళ్యాణం చేసుకుంటుంది. కమనీయమైనటువంటి ఘట్టం. రేపటి రోజున దాన్ని విజ్ఞాపన చేసేటటువంటి అదృష్టాన్ని స్వామి నాకు కటాక్షించుగాక. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.